आराधना ईसैया आराधना 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 ईसैया आराधना 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 ईसैया आराधना 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 ईसैया आराधना 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 परिशुद्धुनि आराधना परिशुद्धुनि आराधना 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 परिशुद्धुनि आराधना 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 परिशुद्धुनि आराधना त्रित्वैक आराधना 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 त्रित्वैक आराधना 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 त्रित्वैक आराधना आराधना हालेलुया 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 Hallelujah. 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 Chetra Bekki Lepi Hallelujah. 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 Hallelujah 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 మమ సదా కరుణించి కాచి కాపాడిన ప్రభువా, మరొక శనివారము నీ సన్నిధిలో
నిన్ను ఆరాధించటానికి మాకు ప్రసాదించినందుకు మీకు వందనములయ్యా. దేవా, మీ పాదాల చెంత మమ్మల్ని, మా కుటుంబాలను, మా శరీర మనస్సు ఆత్మలను మరొకసారి ఉంచుతున్నాం. నీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. దేవామమ్ము, అంధకారము నుండి నీ దివ్య జ్యోతికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. జ్ఞానము లేని, తెలివితేటలు లేని, బుద్ధి లేని మమ్మల్ని నీ పరిశుద్ధాత్మ జ్ఞాన వరమిచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా, పాపలోనేటి మాకు తెలివినటి నిగూఢ రహస్యాలను, బైబిల్లో ఉన్న మర్మాలను మాకు తెలియచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ వాక్యమే మా పాదములకు వెలుగు. పాపం వలన, శోధన వలన, మత్తు మందులు తిని, మందు తాగి మీ నుండి దూరమైపోయిన మమ్మల్ని నీ సన్మార్గములోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యము ఆలకిస్తున్న బిడ్డలకి దేవా ఆత్మ ప్రేరణ కలిగించండి. వారి హృదయాలను ప్రజ్వలింప చేయండి ప్రభువా. మీ సన్నిధికి వారిని ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం. సకల దూతలారా, పునీతులారా, ఈ వాక్యం వింటున్న వారిని, ఈ ఆరాధనలో పాల్గొంటున్న వారిని దీవించమని ఒకరికి ప్రార్థించమని వేడుకుంటున్నాం. అమ్మా మరియ తల్లి, మాతో పాటు ఉండి మీ కుమారుడు యేసు క్రీస్తు వాక్యము మేము అర్థం చేసుకునేలాగున మా కొరకే ప్రార్థించని వేడుకుంటున్నాం. దేవవర ప్రసాదం చేత నిండిన మరియ అమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాబలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రేమైన సహోదరి సహోదరులారా, మరొకసారి ఎంతో సంతోషముతో ఆనందముతో మీ అందరినీ కూడా దేవుని యొక్క సన్నిధికి ఆహ్వానిస్తున్నాం. నిన్నటి దినాన మంద తాగటము, మత్తు మందుల పదార్థముల ఉపయోగం వలన ఒక వ్యక్తి ఎలా పాపం కట్టుకుంటారో అది పాపమని, అది పైశారిక ప్రభావమని మనము ధ్యానించి ఉన్నాం. ద ఫస్ట్ పార్ట్, కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ డ్రింకింగ్ లిక్కర్ ఇస్ ఈవిల్ అండ్ ఇట్ ఇస్ సిన్, ద ఫస్ట్ పార్ట్ నిన్న ధ్యానించాం. ఈరోజు దానికి రెండో భాగం. ఈ సెకండ్ పార్ట్లో మనం ఏం ధ్యానిస్తున్నామంటే, మందు తాగటం వలన, మత్తు మందుల ఉపయోగం వలన కుటుంబాలు ఎలా నాశనం అవుతూ ఉన్నాయో, మనిషి ఆరోగ్యం ఎలా చెడిపోతూ ఉందో, సంబంధాలు ఎలా విడిపోతూ ఉన్నాయో, దేవుని శాపానికి మనం ఎలా గురి అవుతూ ఉన్నామో, ఇటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మనం ధ్యానించబోతున్నాం. ఇది రెండో భాగం. అందువలన సద్దతో మీరు ఈ వాక్యాన్ని వినాలని నేను ఆశిస్తూ ఉన్నా, కోరుకుంటున్నా బిడలారా. ఎందుకంటే ఎన్నో కుటుంబాలు నాశనం అవుతూ ఉన్నాయి. ఇది ఒక అండు రోగం లాగా ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి, ఒక కుటుంబం నుండి ఇంకొక కుటుంబానికి ఇది వ్యాపిస్తూనే ఉంది. అందువలన వాక్యం మనకేం చెప్తుంది, మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారో అని కాదు, మీ ఇరుగు పొరుగు వాళ్ళు ఏమంటున్నారో అని కాదు,
నీ బుద్ధి నీకేం చెప్తుందో అది కాదు. మనం జీవించవలసినది ప్రియబడలారా, దేవుని వాక్యానుసారంగా జీవించాలి. పరిశుద్ధ గ్రంథ బోధ ప్రకారం మనం జీవించాలి. పరిశుద్ధాత్మ ప్రేరణ ప్రకారము ఒక దేవుని బిడ్డ ఉండాలి. మీరు చాలామంది నిన్నటి దినాన చెప్పిన వాక్యాన్ని మీరు విని ఎన్నో కమెంట్స్ రాశారు, ఎన్నో మెసేజ్ నాకు పంపించారు. మీరు దాన్ని ఎదురు చూస్తూ ఉన్నారని మీరు చెప్తూ ఉన్నారు, సంతోషం. అందువలన ఈ 2 సెకండ్ పాట మీరు వినండి. అలాగే ఎంతో మందికి మీ ఫ్రెండ్స్కి వెళ్ళరా, ఇది మీరు షేర్ చేయండి, వాళ్ళు కూడా బలపడాలని, ఈ తాగుడు వ్యసనం నుంచి బయటపడాలని, దేని బిడ్డలుగా జీవించాలని మనము మా వంతు మీ వంతు సహాయము మనం చేస్తాం. ప్రైజ్ ద లార్డ్. ప్రియబడలారా, మనం ధ్యానిస్తున్న మొదటి అంశం ఏంటంటే, యేసు క్రీస్తు తన సువార్త పరిచర్యలో మందు తాగే అలవాటుని, మత్తకి జీవించే అలవాటుని ఆయన ఖండిస్తూ ఉన్నాడు, దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. మనము లూకా సువార్త 21వ అధ్యాయంలో మనము 34వ వచనం చదివితే, బిడ్డలారా, అక్కడ అపోస్తులు యేసుక్రీస్తుని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. యుగాంతపు సూచనలు ఏమిటి, నీ 2వ రాక సూచన ఏమిటి అని ప్రశ్నించినప్పుడు, ఈ 2వ రాకను గురించి కానీ యుగాంతపు ముగింపును గురించి కానీ ఏది కూడా యేసుక్రీస్తు మాట్లాడకుండా, ఒక వ్యక్తి తన శరీర మనస్సు ఆత్మలతో ఎలా సిద్ధపడాలి అని చక్కగా బోధిస్తూ ఉన్నాడు. 34వ వచనం ఒకసారి విందామా. తూచ విషయాసక్తితోనూ త్రాగుడితోనూ చీకు చింతలతోనూ మీరు మందమతులు కాక అప్రమితులై ఉండు, లేనిచో ఆ దినము ఆకస్మికముగా వచ్చువలే ఉచ్చువలే వచ్చి పడును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, యేసుకు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, తాగుడు వ్యసనములతోనూ లోక సంబంధమైన ఆసక్తులతోనూ మీరు పాపానికి పాప సంబంధమైన ప్రభావాలకి మీరు బానిసలు కాకుండా అప్రమత్తంగా ఉండమంటున్నాడు, జాగరూకులై ఉండమంటున్నాడు. ఎందుకు, ఆ గడియ ఆ దినము మీరు ఊహింపని గడియలో ఉచ్చువలే మీపై వచ్చి పడును అని యేసుక్రీస్తు వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అలాగే మనం లూకా సువార్త 1వ అధ్యాయము 15వ వచనం చదివితే, యేసు క్రీస్తుకి మార్గ చూపులేనటువంటి బప్తిస్మా యోహాను జననమును గురించి మనం వింటూ ఉన్నాం. అక్కడ దూత పలికిన సందేశములో బప్తిస్మా యోహాను మందు కానీ మత్తు పదార్థములు కానీ స్ట్రాంగ్ డ్రింక్స్ కానీ ఏది కూడా ఆయన ముట్టుకోడు, ఆయన తాగడు, అటువంటి ఎటువంటి అలవాటు లేకుండా యేసుక్రీస్తుకు సాక్షిగా జీవించబోయే ఒక సాక్షిగా ఒక ఉదాహరణగా భక్తి యోహాను జన్మించబోతూ ఉన్నాడని ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అనగా దేవుని కోసం ఎన్నుకొనబడిన వారు, ఆయన సువార్త కోసం జీవిస్తున్నవారు ఈ మత్తు మందులు తాగకుండా, తాగుడు వ్యసనము లేకుండా శరీర మనస్సు ఆత్మలతో పరిశుద్ధులుగా దేవునికి స్వీకార్యమైన బిడ్డలుగా జీవించమని వాక్యమే మనకు హెచ్చరిస్తూ ఉంటుంది. దూత సందేశం ఇస్తూ ఉన్నాడు. బ్రిబిళ్ళారా, లూకా సువార్త 1వ అధ్యాయము 15వ వచనం విందామా. ప్రభు దృష్టిలో అతడు గొప్పవాడగును, ద్రాక్ష సారాయము కానీ మద్యము గాని పానము చేయుడు, తల్లి గర్భముననే పవిత్రాత్మతో నింపబడును. ప్రియులారా, యేసు క్రీస్తుకి సాక్షిగా ప్రపంచానికి అవతరించిన బప్తిస్మా యోహాను ద్రాక్ష రసాయమైన తాగడు, మందు తాగడు,
తల్లి కడుపు నుండే పరిశుద్ధుడుగా పరిశుద్ధాత్మచే నింపబడిన వ్యక్తిగా ఆయన జన్మించబోతూ ఉన్నాడని వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇదే బప్తిస్ట్ యోహాను గారి జీవిత ప్రత్యేకత, ఆయన క్యారెక్టర్ ప్రత్యేకత, అలాగే యేసు క్రీస్తు మనకు బోధించినటువంటి ప్రత్యేకతలు. అందువలన పునత పౌలు గారు గలతీయ రాసిన పత్రిక 5:24 ప్రియులారా, మనము ఈ ప్రపంచములో నివసిస్తూ ఉన్నాము, ఏ మూలలో ఏ ముక్కులో ఏ కోణలో చూసిన మందు షాపులు కనిపిస్తూ ఉన్నాయి. ఒక ఉదాహరణ చెప్తానండి. నేను ముత్తంగిలో సేవ చేస్తున్నప్పుడు డివైన్ వర్డ్ ఫ్యామిలీ విజిటింగ్ కోసం నేను వెళ్ళాను. ఒక ఇల్లు ఎక్కడ ఉందో నాకు అంత తెలియదు, డ్రైవర్ కూడా అంత ఐడియా లేదు. అమ్మా అంటే వాళ్ళ ఇంటికి దగ్గర వరకు చేరుకున్నాము, కానీ ఎటు తిరగాలో ఏ డైరెక్షన్ తీసుకోవాలో తెలియదు కాబట్టి ఫోన్ చేశాను. అమ్మా మీ ఇల్లు ఎక్కడ ఉంటుంది, మీ ఇంటికి ఏమైనా ల్యాండ్ మార్క్ ఉందా అని అడిగాను. అప్పుడు ఆ అమ్మ ఏం చేద్దంటే, ఆ ఫాదర్ గారండి ఒక ల్యాండ్ మార్క్ ఉందండి, మీరు డైరెక్ట్గా రాగానే మీ కుడి వైపున ఒక పెద్ద మందు షాప్ ఉందండి, అక్కడి నుంచి రైట్కి తిరగండి, మా ఇల్లు అక్కడ ఉందంట. ఇవ్వలారా, నాకు ఇప్పుడు కూడా మనసు నుంచి ఆవిడ చెప్పింది మర్చిపోవట్లేదు. మీరు డైరెక్ట్గా రండి, మీ కుడి వైపున ఒక పెద్ద మందు షాప్ ఉంటుంది, అక్కడి నుంచి రైట్కి తిరగండి, మా ఇల్లు అక్కడ అంట. ఆమె చెప్పింది కరెక్టే, నేను డైరెక్ట్గా వెళ్ళాను, రైట్ సైడ్ ఒక పెద్ద మందు షాప్ ఉంటుంది, రైట్ తీసుకున్నాను, అక్కడ ఇల్లు ఉంది, ఇదిగో ఆవిడ అక్కడ నిలబడుతుంది నా కోసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ఎక్కడ చూసినా మందుల షాపే. ఈ కరోనా టైంలో ప్రియులారా, డాక్టర్లకి, ఆరోగ్యకర్తలకి, పోలీసులకి చాలా బాధ కలిగిన, వేదన కలిగిన కొంతమంది ఉక్రోషంతో ప్రభుత్వానికి విరుద్ధంగా మాట్లాడిన ఒక సంఘటన ఏంటో తెలుసా? అన్ని లాక్డౌన్, అన్ని షాపులు, అన్ని బిజినెస్, వ్యాపారము, ప్రయాణము, వాహనాలు అన్ని మొత్తం లాక్డౌన్ చేసి స్ట్రిక్ట్గా చేసుకున్నాం. భారతదేశం అంతా, తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో కూడా. ప్రియులారా, కానీ ఈ లాక్డౌన్లో కూడా మందుల షాప్కి పర్మిషన్ ఇచ్చే, మందు షాపులకి పర్మిషన్ ఇచ్చినప్పుడు అక్కడ సోషల్ డిస్టెన్స్ లేదు, ఏ సామాజిక దూరం పాటించేది లేదు, ఏమీ ప్రభుత్వ నియమాలు ఏమీ లేవు. ప్రియులారా, ఎదబడి మీద పడి మందులు కొనుక్కుంటున్నారు. నేను చూశా, ఇద్దరు బైక్లు వస్తున్నారు, బైక్లు వస్తూ ఉండే ప్రియులారా, బైక్ ఆగే ముందే దాని నుంచి దూకి పరుగెత్తు ఉన్నాడు మందుల షాపు దగ్గరికి. అలా ఎక్కడ చూసినా మందుల షాపు కాబట్టి, తాగి తిరిగే వాళ్ళు కాబట్టి, ఇది సులువుగా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి. ప్రియులారా, తాగాలని ఒక ఆసక్తి ఒకవేళ మనుషులకి ఉండవచ్చు. ఎందుకు? మనం మనుషులం, శరీర ఆసక్తులతో ఉండవచ్చు. అయితే దానికి విరుద్ధంగా పౌలు గారు ఏమంటున్నారు ప్రియులారా, వింటామా? 5:24 క్రీస్తు యేసునకు చెందినవారు వ్యామోహములతోనూ కాంక్షలతోనూ కూడిన తమ శరీరమును సిలువ వేసిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు యేసుకు చెందినవారు, పరిశుద్ధాత్మచే ముద్రించబడిన వారు, లక్షణ మార్గములో పయనిస్తున్న వారు ఏం చేయమంటున్నారు? నీ శరీరానికి ఉన్నటువంటి సకల ఆసక్తులను, మీ శరీరానికి కావలసిన అన్ని కోరికలను ఏం చేయాలి? యేసు క్రీస్తుతో పాటు సిలువేయాలి అని వాక్యం పలుకుతుంది. ప్రియులారా, నీకు నాకు మన అందరికీ బాడీ ఉంది, శరీరం ఉంది. సరే, శరీరానికి ఏం కావాలి? శరీరం కోరుకున్నది మూడే. ఒకటి, శరీరానికి తిండి కావాలి, వెరీ గుడ్.
రెండవదిగా శరీరానికి సుఖం కావాలి, శరీరానికి ఆనందం కావాలి, సుఖం కావాలి. మూడవదిగా శరీరానికి విశ్రాంతి కావాలి, రెస్ట్ కావాలి. ఇది సాధారణమైన లోక సంబంధమైన ప్రాపంచిక వ్యసనాలకు సంబంధమైన ఒక మనిషి జీవించే జీవిత విధానం. కానీ లోకోక్తికి దేవుని ఆత్మకి వ్యత్యాసం ఉంది. లోక సంబంధమైన శారీరక వ్యసనాల సంబంధమైన ప్రాపంచిక సంబంధమైన జీవితం జీవించే వాళ్ళకి ఇది మూడు కావాలండి. ఏంటి? తిండి కావాలి, బాగా తినాలి. ఇంగ్లీష్లో గ్లట్టని అంటారు, తెలుగులో తిండిపోతుతనం అంటారు. అది కావాలి వాళ్ళకి. రెండవది త్రాగుపోతుతనం. శరీరానికి సుఖం కావాలి, శరీరానికి సుఖం కలిగించు ఏమైనా చేస్తారు. మూడవది తిని పందిలాగా పడుకుంటారు, కుంభకర్ణలాగా పడుకుంటాడు. కానీ ఇక్కడ పౌలుగారు ఏమంటున్నారు, దేవునికి సంబంధమైన వారు, యేసు క్రీస్తుకు చెందిన వారు, ఆత్మలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారు, ఈ శారీరక సంబంధమైనటువంటి మూడు వ్యసనాలను, మూడు ఆసక్తులను, మూడు బలహీనతలను యేసు క్రీస్తుతో పాటు సిలవేయాలి. అనగా ఆత్మలో జీవిస్తున్న వాళ్ళకి తిండిపోతుతనం ఉండదు బిడ్డలారా. నీవు బ్రతకటానికి ఏదో ఒకటి తినాలి, అంతేగాని తిండిపోతుతనం వాళ్ళకు ఉండదు. శరీరానికి నిద్ర కావాలి, ఎంతవరకు అవసరమో అంతవరకు పడుకుంటారు. ప్రియులారా, నాకు తెలుసు ఒకరోజు కేవలం 2 గంటలు 3 గంటలు మాత్రం నిద్రపోయే వాళ్ళు కూడా మా టీంలో ఉన్నారండి. అంటే 10-11 గంటలకి మంచమెక్కి పడుకొని ఉదయం 3 గంటలకి లేచి ప్రార్థనలో ఉన్నటువంటి మా టీం మెంబర్స్ ఉన్నారండి, ఆరోగ్యవంతులుగా ఉన్నారు. వాళ్ళకి నిద్ర అంత ప్రాముఖ్యమైన విషయం కాదు, ఆత్మలో ఉన్న వాళ్ళ ప్రత్యేకత. మూడవదిగా ప్రియులారా, శరీరానికి సుఖం, అది త్రాగటం వలన కావచ్చు. ఇంకా మీకు తెలుసు శరీరానికి సుఖం కలిగి ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయో. ఇప్పుడు బెన్నిఫర్ చెప్పక్కర్లా, నాకంటే మీకు తెలుసు. కొంతమంది అంటారు సామికి అంటే సంసారం తెలుసు అంటారు బిడ్డలారు. అందువలన నాకంటే మీకు తెలుసు శరీరానికి సుఖం కలిగించే ఏమేమి మార్గాలు ఉన్నాయో. ప్రియులారా, ఇవి అన్నీ కూడా యేసు క్రీస్తుతో పాటు సిలువ వేసి త్యాగపూరితమైన ఆత్మ సంబంధమైన ఇంద్రియ నిగ్రహణ శక్తి కలిగిన ఒక జీవితం జీవించటానికి పిలువబడిన వారే క్రైస్తవులు, క్యాథలిక్స్, జ్ఞానస్థానం పొందిన వాళ్ళు, దేవుని బిడ్డలు. అందుకే యేసుక్రీస్తు అన్న పరిచర్యలో ప్రియబడ్డారా, ఇప్పుడు పౌలు గారి సువార్త పరిచర్యలో మనకి చక్కగా ఈ విషయాన్ని నేర్పిస్తూ ఉంటుంది. అది లేకపోతే ఈ మద్యాసక్తి, ఈ మందు తాగాలని ఆసక్తి నిన్ను పట్టేస్తూ ఉంటుంది, అది నువ్వు ఆపలేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి, దేవ వర ప్రసాదము చేత మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారొగ్గుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మాకరకు ఎప్పుడును మామరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవ అంశం, పరిశుద్ధ గ్రంథం ఎందుకు త్రాగబోతుతనము, పాపము అని నేర్పిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథము మద్యాసక్తి,
త్రాగబోతుతనము ఇవి చెయ్యకూడదు అని ఎందుకు నేర్పిస్తుంది అని ప్రియబిళ్ళారా, అది దేవుని ఆలయమైన పరిశుద్ధాత్మక నివాస గృహమైన నీ శరీరానికి విరుద్ధమైన ఒక పాపం కాబట్టి. నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, చదువుతో వినండి. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం ఏం చదువుతూ ఉన్నాము, దేవుడు మనిషిని సృష్టించారు, మనిషిని సృష్టించి మనిషి ముక్కు రంధ్రములు ప్రాణవాయువు ఊతినప్పుడు మనిషి జీవం కలవాడయ్యాడు అని వాక్యం పలుకుతూ ఉంది. ప్రిబిళ్ళరా, అంటే నువ్వు బ్రతుకుతూ ఉన్నావంటే, నేను ఇప్పుడు జీవిస్తూ ఉన్నానంటే దానికి కారణమేంటి, దేవుడు మనకిచ్చిన ప్రాణవాయువు నీవు పీల్చుకుంటున్నావు కాబట్టి, దేవుడు నీకిచ్చిన ఊపిరి నీవు పీల్చుకుంటున్నావు కాబట్టి, ఆ శ్వాస నీలో ఉంది కాబట్టి నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. తల్లి గర్భములో నేనున్నప్పుడు రూపము నిచ్చిన తండ్రి నీవే, ముక్కు రంధ్రములో ప్రాణవాయువు మూది జీవము నిచ్చిన తండ్రి నీవే, ముక్కు రంధ్రములో ప్రాణవాయువు ఊది జీవము నిచ్చిన తండ్రి నీవే. వందనము 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 ప్రభు వందనము. నీవు బ్రతకటానికి కారణం ప్రాణమిచ్చిన తండ్రి, శ్వాస ఊతిన దేవుడు. ఆ శ్వాస నిలిచిపోతాయి, బయటికి ఊతిన శ్వాస లోపలికి పీల్చుకోలేని పరిస్థితి వస్తే నువ్వు డెడ్ బాడీ, నీ ఒక శవం. ఎందుకంటే ఈ ఊపిరి నీ చేతిలో లేదు, ఈ ప్రాణం నీ చేతిలో లేదు, అందువలన ఈ జీవితం కూడా నీది కాదు. ఆ జీవితం నీదై ఉండే బిడ్డ, నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో అన్ని సంవత్సరాలు బతికే కెపాసిటీ నీకు ఉండాలి, నీ చేతిలో లేదే. కొంతమంది ఈ కరోనా కాలంలో నాకు ఫోన్ చేసి మెసేజ్ పంపించి, ఫాదర్ గారండి మా నాన్న న్యూమోనియాలో, అంటే న్యూమోనియా రోగం వలన ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు స్వామి, ఆయాసపడి ఊపిరి పీల్చుకుంటున్నాడు స్వామి, శరీరంలో బ్లడ్లో ఆక్సిజన్ కంటెంట్ తగ్గిపోతూ ఉన్నాయి స్వామి అని చెప్పి ఏడుస్తూ ఉన్నారే. ఊపిరి నీ చేతిలో ఉంటే, వాయు నీ చేతిలో ఉంటే, ప్రాణం నీ చేతిలో ఉంటే ఎందుకండి నాన్నగారి కోసం ఏడవాలి, ఎందుకండి భర్త కోసం ఏడవాలి. ప్రియులారా, అందుకే మొట్టమొదటి అంశం అర్థం చేసుకో, ఈ ప్రాణం నీది కాదు, ఈ ఊపిరి నీది కాదు, ఈ శ్వాస నీది కాదు, కాబట్టి అది దేవునిదే అని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. నెంబర్ వన్. నెంబర్ టూ, ప్రియులారా, ప్రతి దేవుని బిడ్డ, ప్రతి క్యాథలిక్, ప్రతి క్రైస్తవుడు నీవు పొందిన జ్ఞానస్నానం వలన నువ్వు దేవుని పరిశుద్ధాత్మ వలన ముద్రింపబడినటువంటి ఒక వ్యక్తి. వినండి, పితాపుత్ర పవిత్రాత్మ నామములో జ్ఞానస్నానం పొందుకున్న నువ్వు దేవునికి అంకితం చేయబడ్డావు కాబట్టి నీ శరీరం దేవుని పరిశుద్ధాత్మక ఆలయం, ఆ ఆలయం పరిశుద్ధమైనదని, అది పరిశుద్ధముగా ఉండాలని, నిష్కళంగా ఉండాలని, నిష్కపటముగా ఉండాలని ప్రియులారా దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు.
మనం తీసుకున్న పరిశుద్ధ గ్రంథములో పునిత పౌలు గారు కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 6వ అధ్యాయము మనం చదువుతాం 13వ వచనం బట్టలారా. మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము విందాం 13వ వచనం. పొట్ట కొరకు అన్నము, అన్నము కొరకు పొట్ట అని ఇంకొకడు చెప్పవచ్చును, నిజమే. కానీ దేవుడు రెండిటినీ నాశనము చేయును. మానవుని శరీరము వ్యభిచారం కొరకు కాదు, అది ప్రభు కొరకు. ప్రియులారా, ఒక విషయం గమనించండి. మానవ శరీరము, మానవ శరీరం దేనికోసం? అది ప్రభు కోసమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగే 6వ అధ్యాయములో చదువుతామా 19వ వచనం. 19వ వచనం, నీకు తెలవదా నీ శరీరం దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని నీకు తెలవదా? విందామా బైబిల్లో. మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా? నీ శరీరం నీ యందు నివసించు పరిశుద్ధాత్మకు ఆలయమని నీకు తెలియదా? ప్రియులారా, ఈ శరీరం దేవుని పరిశుద్ధాత్మకు ఆలయము కాబట్టి గమనించండి, ఒక మనిషి శరీరానికి ఏం కావాలంటే, నెంబర్ వన్ పరిపడారా, ఒక మనిషి శరీరానికి గౌరవం కావాలి. మనిషి బాడీకి, మనిషి శరీరానికి గౌరవం ఉండాలి. నీ శరీరానికి గౌరవము లేకుండా చేస్తున్న ప్రతి ఒక్క పని ఆ శరీరానికి విరుద్ధమైన పాపమే. మనిషి మందు తాగి పరిపడారా మత్తకి కుక్కలని హత్తుకుని రోడ్లో పడుకుంటే అది శరీరానికి ఉన్న గౌరవమా అండి? గుంతలో పడుకుంటే అది గౌరవమా అండి? కచ్చర డబ్బా దగ్గర మనిషి పోయి పడుకుంటే, ఇంటిలో పడుకోవాల్సిన మనిషి, పిల్లలతో భార్యతో రాత్రి ఉండాల్సిన మనిషి, శరీరానికి గౌరవము లేకుండా తిని త్రాగి, ఆ తినేది త్రాగేది కక్కేసి ఆ కక్కులో పడుకుంటే పడిపోలారా ఏంటి నీ గౌరవం? వొమిటింగ్లో పడుకుంటే ఏంటి గౌరవం అండి? పడరా, బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటే ఏంటండి మనిషికి గౌరవం? శరీరానికి గౌరవము లేకుండా మందు తాగి మత్తకి బట్ట లేకుండా తిరిగితే ప్రియపడ్డారా, ఇటువంటి పనులు చేస్తే అది శరీరానికి గౌరవము లేకుండా మారుతూ ఉంది. కాబట్టి నీ శరీరము పరిశుద్ధాత్మక ఆలయం కాబట్టి దానికి గౌరవము లేకుండా నువ్వు చేస్తూ ఉన్నావు. కాబట్టి ప్రియపడ్డారా, ఇది నిజంగా నెంబర్ వన్, అది పాపమవుతుంది. ఓకే, నెంబర్ టూ, నీవు ఏ మందు షాపుకి వెళ్ళినా, నువ్వు ఏ మందు బాటిల్ కొనుక్కున్నా, నీవు ఎక్కడ మందు సంబంధమైన వ్యాపార ప్రకటన చూసినా ప్రియపడ్డారా, అక్కడ ఒక గవర్నమెంట్ వార్నింగ్ ఉంటుంది. స్టాట్యూటరీ వార్నింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఏమని? మందు ఆరోగ్యానికి హానికరము అని రాసింది. రెడ్ లెటర్స్లో ఉన్నాయి, ఎర్ర లెటర్లో ఉంటుంది. లిక్కర్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాసింది. అనగా దానికి అర్థం ఏమిటి? మందు నీ ఆరోగ్యానికి హానికరం కాబట్టే కదా వాళ్ళు రాసి పెడుతున్నారు అక్కడ. మరి ఆరోగ్యానికి హానికరమైన మందు నీవు తాగితే ప్రియపడ్డారా, మందండి టోనిక్ అనుకుంటున్నావా? మందండి బూస్ట్ అనుకుంటున్నావా? మందండి నీ ఆరోగ్యానికి, ఆరోగ్యం బాగా చేసే మెడిసిన్ అనుకుంటున్నావా? ప్రియపడ్డారా, లిక్విడ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అంటే అది నీ ఆరోగ్యానికి హానికరమని వాక్యం పలుకుతుంది. మంద తాగి 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 ఎంతో మంది వారి ఆరోగ్యం పాడు చేసుకున్నారు. మంద తాగి నీ ఆంతరిక అవయవాలు పాడైపోతే ప్రియపడ్డారా, ఆరోగ్యం క్షయించిపోతే, క్షీణించిపోతే అది నీ శరీరానికి విరుద్ధమైనటువంటి పాపంగా మారుతూ ఉంది. కాబట్టి శరీరానికి పరిశుద్ధాత్మ ఆలయం కాబట్టి ఆ ఆత్మకు శరీరానికి విరుద్ధంగా నువ్వు చేస్తున్నటువంటి పాపం
మందు తాగి మత్తకి తిరగటం ప్రియపట్లారా, ఎందుకు? నీవు నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉన్నావు. నంబర్ 3, ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, మందు తాగే వాడికి, గమనించండి, మందు తాగే మత్తకే వాడికి మందు తాగటం అని ఒక అలవాటు మాత్రం కాదు. ఇంగ్లీష్లో అంటారు బై వన్ గెట్ వన్ ఫ్రీ అంటారు. అంటగా మందు తాగి మత్తకిన తర్వాత ప్రియపడ్డారా, దీనితో పాటు కొన్ని, ఇంగ్లీష్లో క్లస్టర్ ఆఫ్ సిన్ అంటారు. క్లస్టర్ ఆఫ్ సిన్ అంటే మందు తాగేవాడికి ఖచ్చితంగా ఇంకా వేరే వేరే కొన్ని పాపపు పాత అలవాట్లు కూడా ఉంటాయి. ఎందుకు? మందు తాగటం అంటే మందు శరీరాన్ని పులకిస్తూ ఉంటుంది, మందు శరీరానికి సుఖం ఇస్తూ ఉంటుంది. మందు తాగితే బిడ్డలారా, నేను నిన్న వాక్యములు చెప్పాను, నీకు కంటి చూపు సరిగా ఉండదు, నీ బుద్ధి నీ ఆలోచన సరిగా పనిచేయవు, నీ శరీరానికి శరీర అవయవాలకి ఒక రకమైనటువంటి బలహీనత ఏర్పడుతూ ఉంటుంది, శరీరానికి సుఖం కలుగుతూ ఉంటుంది, లేనిపోని తప్పుడు ఆలోచనలు కలుగుతాయి. వీళ్ళారా, అమ్మాయి ఎవరు, భార్య ఎవరు అని నీకు బుద్ధితో నీవు వేచము తెలుసుకోలేవు, భార్య ఎవరు, కూతురు ఎవరు అని తెలుసుకోలేకపోతావు. కొంతమంది గమనించండి, మందు తాగే అలవాటు ఉన్న వాడికి ఖచ్చితంగా శారీరక కోరికలు ఇంకా చాలా ఉన్నాయి, తప్పుడు ఆలోచనలు కలుగుతాయి, లేనిపోని పాప పనులకి వెళ్తారు. ఒక మనిషి చెయ్యకూడనటువంటి పనులు చేస్తారు. అందులో ఏమవుతుంది? నీ శరీరం పరిశుద్ధంగా దేవుని ఆత్మకు ఆలయంగా ఉండవలసిన శరీరములో ప్రభులారా పవిత్రత లేకుండా పోతూ ఉంది, నిర్మలత్వం లేకుండా పోతూ ఉంటుంది. ఈ శరీరములో పాపం పండి పెరుగుతాయి, పాపములు మూట కట్టుకుండా జీవిస్తాడు మందు ఆసక్తి ఉన్నవాడు, మందుకు అలవాటు ఉన్నవాడు. ఎందుకంటే వాడికి మందు తాగే ఒక అలవాటు మాత్రం కాదు, దానితో పాటు ఇంకా వేరే వేరే కొన్ని ప్రైవేట్ బిజినెస్ వేరే ఉంటాయి. అందువలన పాపము నుండి పాపానికి నీవు పడిపోతూనే ఉంటావు, సైతానికి బానిసలుగా మారిపోతూనే ఉంటావు. ఎప్పుడు కూడా దేవుని ఆత్మ కావలసినటువంటి పరిశుద్ధతలో నీవు ఉండలేవు. కాబట్టి మందు తాగటం ప్రియులారా అది ఇంకొక ఘోరమైనటువంటి పాపం అని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంటుంది. నంబర్ 4, మందు తాగేవాడు ప్రియులారా, మనిషి ఒక అడవి జంతువు కాదు, మనిషి సామాజిక జీవి. హ్యూమన్ బీయింగ్ ఇస్ అ సోషల్ యానిమల్ అని సోషియాలజీలో చదువుతూ ఉన్నప్పుడులారా, మనిషి అడవి జంతువు కాదు, మనిషి సమాజంలో ఉంటారు, కుటుంబంలో ఉంటారు. మీకు అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు, భార్య ఉంది, భర్త ఉన్నాడు, పిల్లలున్నారు, అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు ఉన్నారు. ప్రియపిల్లారా, మందు తాగే అలవాటు కలిగి ఉన్నవాడు ప్రియపిల్లారా ఒక విషయం గమనించండి, హ్యూమన్ డిగ్నిటీ లేకుండా చేస్తాడు. అంటే ఈ మధ్య ఆసక్తి, ఈ మందు తాగే అలవాటు నిన్ను భార్యతో సరిగా సంసారం చేయనీయకుండా చేస్తుంది, నీ పిల్లలతో సరిగా బాధ్యత కలిగినటువంటి ఒక నాన్నగా, బాధ్యత కలిగినటువంటి ఒక భర్తగా నీవు ఉండలేకుండా పోతున్నావు. అమ్మ నాన్నకి కావలసిన మర్యాద, గౌరవము, ప్రేమ నీవు నీ వల్ల సాధ్యం కాదు. తోడ్పుట్టవులతో గొడవలు, ఇంకా పిచ్చి బండ బూదులు, కొట్లు. ప్రియులారా, అమ్మని నాన్నని మందు తాగి వచ్చి కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు నాకు తెలుసు. ఒకరోజు నాకు గుర్తుంటుంది, ఇక్కడ హైదరాబాద్ సెయింట్ మేరీస్ దేవాలయ ప్రాంగణంలో ప్రతి ఆదివారం సాయంకాలం ప్రోగ్రాం నడిపిస్తున్నటువంటి టైంలో ఒక నాన్నగారు, దాదాపు 65 వయసు ప్రాయం ఉండవచ్చు, ఏడ్చుకుంటూ ఆ ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు. ఆయన అంటున్నాడు, ఫాదర్ గారండి, నా పెద్ద కొడుకు తాగి వచ్చి నా గొంతు పిస్సుకి, నా కోళ్ళ పట్టుకుని బయటకి లాగి నన్ను కొట్టి బయటకు పంపించేసాడు స్వామి. ఇంకొక యదవ ప్రియులారా ఏం చేసే తెలుసా, నాన్న చనిపోయాడు, అమ్మ ఒక్కతే ఉంది, ఆమె విధవరాలు, ఒక వితంతువు కొడుకు. గమనించండి, మందు తాగి ఇంటికి వచ్చి పాపం ఆ సహోదరి, ఆ అమ్మ ఇంట్లో కూర్చుని బైబిల్ చదువుతూ ఉంటుంది. మందు తాగి మత్తకి ఇంటికి వచ్చిన వాడు ఏం చూస్తున్నాడు, సొంత కన్న తల్లి కూర్చొని బైబిల్ చదువుతూ ఉండే,
ఆ బైబిల్ ఆమె చేతిని లాగేసి ఆమెను తన్ని పడేసి ఆ బైబిల్ మీద క్రాస్ నోగిలి పోసి తరగలు పట్టాడు వీడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు మందు తాగటం అది పాపం అంటే తప్పంటే ప్రియులారా, మందు తాగి మత్తక్కిన ఒక వ్యక్తి సరిగా కుటుంబ సంబంధమైన ఫ్యామిలీ సంబంధమైన బాధ్యతలు సరిగా నిర్వహించలేకపోతున్నందువలన సంసారం పాడవుతున్నందువలన సంబంధాలు దూరం అవుతూ ఉన్నాయి కాబట్టి గొడవలకి రకరకాల పాపానికి సైతానికి బానిసుడుగా మారుతూ ఉన్నాడు కాబట్టి ప్రియబిడ్డలారా హ్యూమన్ డిగ్నిటీ లేకుండా పోతూ ఉంది కాబట్టి కుటుంబ జీవితానికి కావలసిన పవిత్రత లేకుండా పోతూ ఉంది కాబట్టి దేవుని వాక్యం ప్రకారము మందు తాగటం తప్పు అది పాపం నీ బుద్ధి ప్రకారం కాదు జీవించవలసినది నీ ఫ్రెండ్స్ ఏమంటున్నారో దాని ప్రకారం కాదు జీవించవలసినది నీ పక్కింటి వాడు ఏమంటాడో అది కాదు వేదం ప్రియబిడ్డలారా దేవుని బిడ్డలకి పరిశుద్ధ గ్రంథమే ఆధారం ఈ అన్ని కారణాల వలన ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా మందు తాగి మత్తకి అలవాటు ఖచ్చితంగా పాపమే ఖచ్చితంగా తప్పు ఖచ్చితంగా అది ఒక దుష్ట ఆత్మ ప్రభావం లాగా నిన్ను నాశనం చేస్తూ ఉంది కాబట్టి ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా నువ్వు ఎవడైనా సరే నాకు ప్రియులారా జుట్టన్ని కుటుంబాలు తెలుసు నా దగ్గర కౌన్సిలింగ్ వస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఒకరోజు ఒక నాన్న ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చారు. ఊరు పేరు డీటెయిల్స్ ఏం చెప్పలేని పిల్లారా ఆయన అంటున్నాడు ఏడ్చుకుంటూ, ఫాదర్ గారండి మా కొడుకు మందు తాగుతున్నాడు సార్, మా కొడుకు మందు తాగుతున్నాడు సార్. ప్రియులారా కొడుకు మందు తాగుతున్నాడని ఏడ్చుకుంటూ వచ్చిన ఈయనని నేను కాసేపు కూర్చోబెట్టి మాట్లాడాను. ఆడు పరిస్థితి ఏం తెలుసా, కొడుకు మందు తాగుతున్న మాత్రం కాదు ఈ కొడుకు మందు తాగేలాడు ఎక్కడ నేర్చుకున్నాడు, నాన్న నుంచి నేర్చుకున్నాడు. ఎందుకు, చిన్నప్పుడు కొడుకుని పంపించి మందు తెప్పించేవాడు, నాన్న బాగా కూర్చొని తాగిపోయిన తర్వాత గ్లాసు అడుగున కొన్ని చుక్కలు ఉన్నాయి గమనించండి, నాన్న తాగి మత్తకి పోయిన తర్వాత ఆ సీసా అడుగున కొన్ని చుక్కలు ఉంటాయి, ఆయన తాగే గ్లాసులో కొన్ని అడుగున కొన్ని చుక్కలు ఉంటాయి. విడచేస్తాడు, అరే నేను పోయి కొనుక్కుని వస్తున్నాను కదా, మా నాన్న ఇంత బ్రహ్మాండంగా తాగుతున్నాడు కదా, ఇందులో ఏముంది, ఇది తెల తీయగా ఉందా, బాగుందా, ఈ టేస్టీని చూడాలని ఈ అబ్బాయి కూడా మెల్లమెల్లగా ఆ కొన్ని చుక్కలు పోసుకొని తాగే అలవాటు మొదలైంది. ప్రియులారా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నాన్న తాగుతాడు కొడుకు తాగుతాడు, నాన్న ముందు వెళ్తాడు కొడుకు వెనకకి వెళ్తాడు. ప్రియులారా ఇలా కండికి కనిపించి అన్ని మందుల షాపుల్లో పోయి తాగి తాగి కొడుకు కూడా రోడ్డు మీద పడుకోవటం ప్రారంభించాడు. కొడుకు కూడా అన్ని రకాలుగా మందులు తాగి పూర్తిగా పిచ్చిలేసినట్టు జరుగుతూ ఉన్నాడు. నాన్నకి పరువు పోయింది, నాన్నకి పేరు పోయింది, పరువు పోయింది, అందరు మాట్లాడుతున్నాడు. ప్రియులారా అప్పుడు నాన్న పోయి కొడుకుని ఏం చెప్తాడు, ఏం చెప్పలేని పరిస్థితుల్లో చివరికి నాన్న ఒక మాట అన్నాడంట, నాయనా నువ్వు ఎందుకు రాబోయి మందుల షాపులో తాగి నా పేరు వాడు చేస్తున్నావు, నేను కొనుక్కు వస్తాం, దా మనం ఇద్దరం కూర్చుని తాగతా ఇంట్లో. ప్రియులారా పరిస్థితి చూడు, నాయనా అంటే కొడుకు పోయి మందు తాగి రోడ్డు మీద పడుకుంటే కుక్కలతో పడుకుంటే మనుషుల తన్ను తింటున్నాడంటే అది చూడలేక నాన్న బాధపడి కొడుకుని వాక చేయడానికి వేరే ఏ మార్గం కనపడలా, ఒకే ఒక మార్గం ఏంటి, ఆయన పోయి కొనుక్కొస్తాడు మందు సీసాలు, ఇంకా తండ్రి కొడుకులు ఇద్దరం కచ్చి కూర్చొని అచ్చారు నాకి తాగటమే. ప్రియులారా ఈ పరిస్థితి తట్టుకోలేక ఆయన ఏడ్చుకుంటూ మొత్తంగా వచ్చాడు నా దగ్గరికి. ఏం చెప్పాలి మనిషి పరిస్థితి, ఇవ్వటలారా
ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఇది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి నేను ఉల్టా ఒక ప్రశ్న ఇస్తున్నాను ఓకే నిన్న మంద దాగటానికి 11 కారణాలు వాదనలు చేస్తున్నటువంటి కొన్ని విషయాలు చెప్పాను నా చిన్న ఒక ప్రశ్న పెట్టలారా మందు దాగి ఏమైన ఒక కుటుంబం బాగుపడ్డదా హలో జవాబు చెప్పండి మందు దాగి ఏమైన ఒక కుటుంబం బాగుపడ్డదా నంబర్ 2 మందు దాగి మందు గాది ఎవడకైనా ఆరోగ్యం బాగు మంచిగా అయిందా మందు దాగి ఎవడైనా ఆరోగ్యం బాగు చేసుకున్నాడా నంబర్ 3 మందు దాగి ఎవడైనా బాగా ప్రేయర్ చేసి ఆత్మ అభిషేకములో దేవునిలో బలంగా ఎదిగాడా నంబర్ 4 మందు దాగి ఎవడైనా భార్యతోనో భర్తతోనో అమ్మతోనో నాన్నతోనో అక్కచెల్లెలతోనో బంధువులతోనో ఒక మంచి సంబంధం నిలబెట్టారా మరి ఇది ఏది లేనప్పుడు మరి ఏ వాదన పెట్టుకుంటారండి మందు దాగటానికి ఇది ఏది లేనప్పుడు ఏ వాదన పెట్టుకుంటారు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా పుణిత పౌలు గారు గలతీయ రాసిన పత్రిక తీసుకుందామా 6వ అధ్యాయము 8వ వచనములో వాక్యం పలుకుతుంది శరీర ఆసక్తులను ఎంజాయ్ చేసుకుంటూ శారీరక సంబంధమైన జీవితం నువ్వు జీవిస్తే నీవు ఏది విత్తుతావో అదే నీవు కోస్తావు శరీరములో విత్తబడినది నీ శరీరములో కోస్తావు వ్యసనాలలో విత్తబడినది నీ వ్యసనాలలో కోస్తావు నీవు ఏది విత్తుతావో అదే నీ కోస్తావు ఒకసారి వాక్యం ఇందామా 6:8 వచనం శారీరకమైన కోరికలు అను పొలములో అతడు విత్తనములు చల్లినచో శరీరము నుండి అతనికి లభించు ఫల సహాయము క్షయమైనది Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియులారా మధ్యాసక్తి అనే శారీరక కోరికలు అనే శారీరక సుఖం అనే మందు మత్తులు అనే ఇటువంటి పొలములో నువ్వు ఏదైతే విత్తుతావో నువ్వు కోసేది కూడా ఇటువంటి శారీరకమైనటువంటి ప్రతిఫలమే వ్యసనాలతో కూడినటువంటి ప్రతిఫలమే నీకు దానికంటే మంచిది ఏది వచ్చేది లేదు ఇక్కడ చెప్పాను కదా నువ్వు ఏది వెత్తుతావో అదే నీవు కోస్తావని అందువల్ల జాగ్రత్త ఉండు మీ ఇంట్లో నీ జీవితంలో ప్రియులారా నీ సమాజంలో నీ ఆఫీసులో ఏది నీవు వెత్తుతున్నావో అది నీవు కోస్తావు అదే నీవు నీ కుటుంబము పొందుకుంటావు అనుభవిస్తావు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా అందుకు వాక్యం పలుకుతుంది సిరా గ్రంథం 21:2 వచనములు ప్రియులారా ఒక పాము నుంచి ఎలా మనుషులు భయపడి పారిపోతారో అలాగే ఇటువంటి మధ్యాసక్తి నుండి పాపు వ్యసనాల నుండి నువ్వు పారిపోవాలని వాక్యం మనల్ని బోధిస్తూ ఉంటుంది హెచ్చరిస్తూ ఉంటుంది పామును చూస్తే ఎవరైనా పోయి హత్తుకుంటారా పామును చూస్తే ఎవరైనా ప్రేమతో పెంచుకుంటారా ప్రియులారా పాము కరుస్తుంది దానికి విషం ఉంది దాని పళ్ళు చాలా పదునైనది పాము కరిస్తే దానివల్ల చచ్చిపోతావు పామును చూస్తే ఎలా ఒక మనిషి పారిపోతారో భయపడతారో అలాగే ఇటువంటి మధ్యాసక్తి కానీ శారీరక వ్యసనాల నుండి ఒక వ్యక్తి పారిపోవాలని దగ్గరికి రావద్దని వాక్యం పలుకుతుంది సిరా గ్రంథం 21:2 విందామా సర్పము నుండి వలే పాపము నుండి దూరముగా పారిపోము దాని చెంతకు పోయేదవేని అది నిన్ను కాటు వేయును పాపము కోరలో
సింహము పళ్ళు వంటివి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. అది పాము లాంటిది. ప్రియులారా, తనచి పారి పొమ్మని వాక్యం పలుకుతూ ఉంటుంది. అంతే మాత్రం కాదు ప్రియులారా, తీసుకుంటామా సామెత గ్రంథం 23:32 బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్. సామెత గ్రంథము 23:32 పాము ఒక వ్యక్తిని ఎలా కాటేస్తుందో, పాము ఎలా కరుస్తుందో, ఆ విషయం వలన ఎలాంటి ప్రభావం పడుతుందో వాక్యం ఏమంటుందో వింటామా. 23:32 అంతయును అయిన తర్వాత అది పాపం వలె కరుచును, విష నాగు పాము వలె కాటువేయును. విష నాగ పాము వలె ఈ మధ్యాస నిన్ను కాటేస్తుంది, నేను నాశనం చేస్తుంది అని వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ అన్ని ప్రభావాలు ఉంటాయి కాబట్టే, ఈ అన్ని ప్రభావాలు ఉంటాయి కాబట్టే వాక్యం పలుకుతుంది. ఈ మధ్యాసక్తి, ఈ మందు తాగే అలవాటు, ఈ తాగబోతుతనము, ఈ లైంగిక ప్రవీలారా శారీరక సంబంధమైన వ్యసనాలు నిన్ను నాశనం చేస్తుంది, నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది, నువ్వు బాగుపడవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నేను ఇప్పుడు చెప్పబోయే కొన్ని అంశాలు సద్దుతూ వినండి. ఓకే, అదేంటంటే నంబర్ వన్, ఫాదర్లతో, గురువులతో, సిస్టర్లతో దేవుని సేవకి అంకితము చేయబడిన వాళ్ళతో కలిసి కూర్చుని మందు తాగటం, వాళ్ళకి మందు పోయటం, వాళ్ళ ఇంటికి ఆహ్వానించి వారితో మధ్య ఆసక్తిలో భోగ విలాసాలతో ఉండటం చావు తప్ప నీకు దాని నుంచి వచ్చేది ఏది లేదు. ఇది సద్దుతో మీరు వినాలి. రోమన్ క్యాథలిక్ చర్చ్లో, ఆర్సిఎం సంఘములో, కొన్ని విచారణలో, కొన్ని పారిషులో, కొన్ని ఇంట్లో జరుగుతున్నటువంటి వాస్తవం నేను పచ్చిగా చెప్తున్నాను. ఆ ఫాదర్లు మీ చుట్టాలు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవడైనా కానీ, లేదా మీ విచారణ గురువులు కావచ్చు, మీ విచారణలో పనిచేసి వెళ్ళిపోయే ఫాదర్లు కావచ్చు, వారు నీ ఫ్రెండ్స్ కావచ్చు. గమనించండి, ఒక తల్లి కడుపులో పుట్టి పెరిగి యెరమయా ప్రవక్త దేవుడు పలికినట్లుగా మాతృ గర్భంలో రూపొందిన మునపే నేను ఎన్నుకొంటిని, నీవు జన్మించక పూర్వమే నేను ప్రవక్తలుగా నియమించింది నీ వాక్యం పలుకుతూ ఉండగా, దేవుని పిలుపు వలననే, దేవుని ఎంపిక వలననే, దేవుని ప్రణాళిక ప్రకారమే, ప్రియులారా, ఒక గురువు కానీ ఒక సిస్టర్ కానీ దేవుని సేవకి అంకితమవుతారు. మీ సదుతో వినాలి. నెంబర్ 2, 10-15 సంవత్సరాలు గురువు కావాలని త్రాబత్రయపడుతూ, ఎదురు చూస్తూ, ఉపవాస ప్రార్థన చేస్తూ, వారి కన్న తల్లిదండ్రులు ఎన్నో రోజులుగా ప్రార్థనలు, ఉపవాసం ఉండి నా కొడుకు ఫాదర్ అవ్వాలని, నా కూతురు సిస్టర్ అవ్వాలని, దేవుని సేవకి అంకితం అవ్వాలని, ఎంతో ఉన్నతమైనటువంటి ఒక సేవ చేయాలని వాళ్ళ పిల్లలని దేవుని అంకితం చేస్తూ త్యాగ క్రియలు చేసిన వాళ్ళే, పుణ్యం కట్టుకున్న వాళ్ళే గురువుల అమ్మగారుల తల్లిదండ్రులు. నంబర్ 3, ఆ తల్లిదండ్రులు వారి కుటుంబము ఏమనుకుంటారు, నా కుమారుడు ఫాదరు, నా కొడుకు ఫాదరు, యేసుక్రీ శరీరము రక్తము చేతులు ఎత్తి పట్టుకుని పరిచర చేస్తున్న వాళ్ళు, పవిత్రమైన అంగి వేసుకొని, పూజా వస్త్రం వేసుకుని, పరిశుద్ధ బలిపూజ అర్పించేవారని,
ఆ ఫాదర్ గారి సేవ వలన ఆ ఫాదర్ గారి పరిచర్య వలన అనేక లక్షల మంది దేవుని దగ్గరికి ఆకర్షింపబడతారని దాని వలన ప్రతిఫలము వారిని కనిపించిన తల్లిదండ్రులుగా త్యాగం చేసిన కుటుంబ సభ్యులుగా మాకు దేవుడు ప్రతిఫలం ఇస్తారని దేవుని దీవెనలు ఆశీర్వాదం మాకు వస్తుంది అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక తల్లి ఒక తండ్రి అన్న తమ్ముళ్ళ అక్క చెల్లెళ్ళ ఒక కుటుంబము ఆ ఫాదర్ గారికి ఉంది. ఆ ఫాదర్ గారి బిడ్డలారా గమనించండి, ఒక ఫాదర్ ఒక సిస్టర్ మీకు తెలియకపోవచ్చు, ఒకవేళ చాస్టిటీ పవర్టీ ఒబీడియన్స్ అని మూడు వ్రతములు కాపాడేవాళ్ళే. చాస్టిటీ అనగా ప్రియబడ్డారా బ్రహ్మచర్య, బ్రహ్మచారి అంటారు. బ్రహ్మచారి అంటే బ్రహ్మములో చరించువాడే ఒక ఫాదరు. ఆడవాళ్లతో కానీ మగవాళ్లతో ఎటువంటి సంబంధం లేకుండా లైంగిక ఆసక్తిని ఎంజాయ్ చేసుకోకుండా శ్రేష్టమైన త్యాగక్రియ అనుష్ఠించి బ్రహ్మములో చరించువాడే ఒక ఫాదరు. రెండవదిగా పావర్టీ అనగా ప్రియబడ్డారా యేసుక్రీస్తు శిష్యులతో పలికినట్లుగా డబ్బు కూడబెట్టి ఆసక్తిని కూడబెట్టి ప్రియబడ్డారా ధనము సంపాదించి లోక సంబంధమైనటువంటి దృష్టిలో పెద్దవాళ్ళుగా ధనవంతులుగా జీవించవలసినటువంటి వాళ్ళ కాదు గురువులు. వారు యేసుక్రీస్తులాగా పేదరికమనేటువంటి ఒక వృత్తము తీసుకొని నిస్వార్థ సేవ చేస్తున్న వాళ్ళే గురువులు. మూడవదిగా ప్రియబడ్డారా వారికి ఒబీడియన్స్ అనగా విధేయత అనేటువంటి ఇంకొక వ్రతము కూడా ఉంటుంది. అనగా బిషప్పులకు కానీ ప్రొవిన్షియల్కి కానీ పెద్దలకు కానీ లోబడి వినయముతోను వినమ్రతను జీవించి ఒక వ్రతం. మూడు వ్రతములు తీసుకుంటారు గురువులు. ఎక్కడ? దేవుణ్ణి సాక్షిగా నిలబెట్టి పవిత్రమైనటువంటి దేవాలయంలో సాష్టాంగం పడి వారి శరీర మనస్సు ఆత్మలను పరిశుద్ధమైనటువంటి ఒక యాగబలిగా దేవునికి అర్పించువారే గురువులు. రోమపత్రిక 12వ అధ్యాయం తీసుకున్న 1వ వచనం ప్రియులారా దేవునికి స్వీకార్యమైన పరిశుద్ధమైన ఒక యాగబలిగా శరీర మనస్సు ఆత్మలను దేవునికి అంకితం చేస్తూ జీవిస్తున్న వాళ్ళే దేవుని సేవకులు గురువులు. ప్రియ సహోదరి సహోదరులారా మీరు వినాలి. కాబట్టి సోదరులారా పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమైన సజీవ యాగమగు మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని కనికరమును బట్టి మిమ్ము బతిమాలుకునుచున్నాను. ప్రియులారా అటువంటి దేవునికి అంకితం చేయబడినటువంటి ఒక ఫాదర్ని ఒక గురువుని ఒక సిస్టర్ని నీవు ఇంటికి ఆహ్వానించి వారికి మందు పోస్తే వారితో కలిసి కూర్చుని మందు తాగితే నీకు దేవుని శిక్ష తప్ప చావు తప్ప నీకు వచ్చేది ఏదీ లేదు. శాపానికి నీవు నీ కుటుంబం గురి అవ్వద్దు. గురువులకి దేవుని సేవకులకి మందు పోసి అందువల్ల నా విన్నపం ఏంటంటే రెండు చేతులు జోడించి చెప్తా, దయచేసి మీ ఇంట్లో మీరు ఎవరైనా సరే ఎక్కడైనా సరే గురువులని ఇంటికి ఆహ్వానించి మందు మీరు పోయవద్దు. గురువులతో కలిసి మీ ఇంట్లో మీరు మందు తాగవద్దు. దేవునికి అంకితం చేయబడిన దేవుని బిడ్డలని పడద్రో పట్టించటానికి వారిని పాపానికి బానిసలుగా మార్చటానికి వారికి లేనిపోని చెడు పాపపు ఆసక్తి అలవాటు కలిగించటానికి నీ వల్ల కారణమైతే ప్రియులారా నీవు దేవుని శిక్షకి గురి అవుతావు, చచ్చిపోతావు. నువ్వు నేను చెప్పటం కాదు, నేను చెప్తా, వాక్యములు వస్తుంది. ఇది ఒకటి. రెండవదిగా ప్రియులారా కొన్ని పారిషస్లో కొన్ని విచారణలో క్రిస్మస్ న్యూ ఇయర్ ఈస్టర్ గుడి పండుగలు ఇటువంటి ముఖ్యమైనటువంటి పండగ సమయంలో ఇటువంటి ముఖ్యమైనటువంటి కాలం వచ్చినప్పుడు ప్రియులారా నేను ఎందుకు షోక్ అవుతున్నానంటే విచారణ బడ్జెట్లో ఒక బడ్జెట్ అంట,
మందు బడ్జెట్. పండగలకు వచ్చే గురువులకి మందు పోయటానికి బడ్జెట్. విచారణ గురువులు ప్రియులారా, విచారణకి డబ్బులు ఎక్కడ చూస్తున్నాయి? అది ప్రజలు ఇచ్చే కానుకలు. హలో, చదువుతో వినండి. నేను కష్టపడి చెమటోర్చి సంపాదించే నా ఆస్తి నుండి దశమ భాగం నేను నా పాకెట్లో, నేను కష్టపడి 100 రూపాయలు సంపాదిస్తే ఆ 100 రూపాయలు వాక్యం ప్రకారము పదవంతు అనగా 10 రూపాయలు దేవునికి చెల్లవలసినదే. ఆ 10 రూపాయలు ఒక పరిశుద్ధ బలిపూజల సమయంలో నేను కానుకగా తీసుకువెళ్ళి దేవునికి కానుకగా పరిశుద్ధ బలిపూజలో 10 రూపాయలు కానుక అర్పిస్తే నాలాగా 100 మంది దేవుని ప్రజలు బిడ్డలారా అర్పించు కానుకలే. ఒక విచారణలో ఒక గుడిలో ఉన్నటువంటి డబ్బు గమనించండి. ఆ డబ్బు ప్రియబిడ్డలారా ఒక ప్రజల కష్టార్జితం, కష్టార్జితమే. ఆ దేవునికి అర్పించబడినటువంటి డబ్బు, ఆ సొమ్ము తీసుకుని మందులు కొనుక్కొని సీసాలు కొనుక్కొని పరిశుద్ధ బలిపూజకి వచ్చే గురువులకి దేవుని సేవకులకి మందులు పోయటం ప్రియబడ్డారా, ఇది దేవుని సన్నిధిలో తగిన పనియా? మందు పోషదెవరండి? గురువులు బలిపూజ దగ్గర నిలబడి పరిశుద్ధ బలిపూజ అర్పిస్తూ ఉండే ఆల్టర్ బాయ్స్ ఉన్నారు ఆలయంలో. ఆల్టర్ బాయ్స్ ఆల్టర్ గర్ల్స్ అనగా గురువులకి పరిశుద్ధ బలి అర్పించడానికి సహాయం చేసే వాళ్ళే. నీకు తెలుసు, వాళ్ళు దువ్వం వేస్తారు, అలాగే రకరకాల పరిశుద్ధ బలిపీఠం దగ్గర నిలబడి సేవ చేస్తున్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలే వారు గుడిలో ఆల్టర్ బాయ్స్ ఆల్టర్ గర్ల్స్. ఓకే, నెంబర్ వన్. నెంబర్ టూ, గుడి పెద్దలు సంఘ పెద్దలు ఉన్నారు. ఈ గుడి పెద్దలే సంఘ పెద్దలే మందు కొనుక్కొచ్చేవాళ్ళు. గుడి పెద్దలే సంఘ పెద్దలే మందులు గురువులకి పోసేవాళ్ళు. ఒక విచారణకి వెళ్తే ఆల్టర్ బాయ్స్ తీసుకెళ్తున్నారు సీసాలో. ఆల్టర్ బాయ్స్ తీసుకెళ్తున్నారు సీసాలు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఒక గుడి పెద్ద అయితే, ఒక సంఘ పెద్ద అయితే, దేవుని ఆలయంలో విచారణలో ఏమైనా ఒక బాధ్యత చేపట్టే మనిషి నువ్వైతే, నీ గొంతులో ప్రాణం ఉంటే దేవుని ఆలయంలో ప్రజలు అర్పించినటువంటి దశభాగం కానుకలను మందు కొనుక్కోవటానికి, మందు పోయటానికి, మందు తాగటానికి నువ్వు అస్సలు అనుమతించవద్దు, అది చేయవద్దు. నీ పిల్లలు దేవుని ఆలయంలో ఆల్టర్ బాయ్స్గా ఆల్టర్ గర్ల్స్లుగా గుడికి సంబంధమైన ఏమైనా ఒక పని చేస్తూ ఉన్నారంటే కనుక్కో. వాళ్ళ ఫాదర్లకి మందు పోస్తున్నారా? వాళ్ళ ఫాదర్లకి లేనిపోని పనులు చేసి పెడుతున్నారా? లేదా నిజంగా దేవుని సేవ మీ అమ్మాయి మీ అబ్బాయిలు గుడిలో ఆల్టర్ బాయ్స్గా చేస్తూ ఉన్నారా? చూసుకో. శాపం కట్టుకుంటారు. నేను వేదనతో చెప్తున్నాను, బాధతో చెప్తున్నా. అలా గుడి పెద్దలుగా సేవ చేసి, ఆల్టర్ బాయ్స్గా సేవ చేసి, సంఘ పెద్దలుగా సేవ చేసి నువ్వు మందు పోసి దేవుని యొక్క శాపానికి గురి అవ్వటం కంటే ఒక గుడి పెద్దగా ఉండకుండా రిసైన్ చేసి ఇంటికి వెళ్ళిపో. గుడి పెద్దగా ఉండొద్దు, సంఘ పెద్దగా ఉండొద్దు, ఒక ఆల్టర్ బాయ్గా ఆల్టర్ గర్ల్గా ఉండొద్దు, వెళ్ళిపో. ఒక సాధారణ ప్రజలుగా ఆదివారం గుడికి వెళ్ళు, మాసాలు పాల్గొను, ప్రే చేయి, సప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళిపో, అది నీకు మేలు. పరిశుద్ధమైన గుడిలో, పరిశుద్ధమైనటువంటి ప్రెస్బిటరీలో ఫాదర్లతో తిరిగి ఆ డబ్బు కానీ ఆ మందు కానీ వాళ్ళ కంపెనీ కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ ఎంజాయ్ చేసుకుంటూ తిరగటం కంటే నీవు కొనుక్కున్నది శాపమే. ఎందుకంటే బరిబిళ్ళారా,
అది పరిశుద్ధమైనటువంటి స్థలం కాబట్టి పండగ సందర్భంగా బడ్జెట్ పెట్టవద్దు ఫాదర్లకి మందు తాగటానికి నేను ఎందుకు చెప్తున్నాను ప్రియులారా తీసుకుంటాం మరి లేవీకాండములో 10వ అధ్యాయము 9వ వచనం ప్రియులారా వాక్యం పలుకుతుంది దేవుని మందిరములో గాని దేవుని ఆలయములో గాని దేవుని కోసం కేటాయించిన పరిశుద్ధమైన స్థలములో గాని అనగా చర్చ్ సంబంధమైన ప్రాపర్టీలో చర్చ్ సంబంధమైనటువంటి స్థలాలలో ఎవరైనా గాని మందు తాగావంటే అటువంటి స్థలాలలో నీవు మందు పోసావంటే ప్రియులారా వాక్యం పలుకుతుంది నీవు చచ్చి తీరుతావు చావే నిన్ను ఎదురు చూస్తూ ఉంది ఇందామా 9వ వచనం ఈ నియమమును మీరెదరేని మీరు చస్తారు మీ వంశములందరికీ ఇది శాశ్వత నియమము ప్రైజ్ ది లార్డ్ చదువు 8 9 2 ప్రభువు అహోర్నతో నీవు గాని నీ కుమారులు గాని సమావేశ గుడారమునకు వచ్చినప్పుడు ద్రాక్ష సారాయమును గాని ఘాటైన మద్యమును గాని సేవింపరాదు ప్రియులారా అహరోను కుటుంబం అంటే దేవుని ఆలయములో సేవ చేయడానికి పిలువబడినటువంటి వాళ్ళే నువ్వు గాని నీ కుమారులు గాని దేవుని యొక్క పరిశుద్ధ మందిరములో సేవ చేస్తున్న వాళ్ళు గాని మందు గాని ద్రాక్ష సారాయము గాని ఘాటైనటువంటి ఏ మత్తు మందులు గాని తిని త్రాగిని ఒకడికి రావద్దు ఇంకా ముందుకు ఈ నియమమును మీరెదరేని ఈ నియమం పాటించకపోతే మీరు చస్తారు నీవు చస్తావు మీ వంశములందరికీ ఇది శాశ్వత నియమము నీ వంశులందరికీ శాశ్వత నియమం అంట ప్రియులారా ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో నేను చాలా విచారణలో వెళ్ళాను ఎందుకంటే నేను ఒక సువార్తికుడుగా వాక్యం బోధిస్తున్న గురువుగా గుడి పండగలకి మెయిన్ సెలబ్రెంట్గా కానీ వాక్యం బోధించే గురువుగా కానీ ఏదో ఒక ముఖ్యమైనటువంటి సందర్భంగా నేను వెళ్ళని పారిషులు చాలా తక్కువ ఈ ఆంధ్ర తెలంగాణ నేను వెళ్ళని పారిషులు చాలా తక్కువ బిడ్డలారా నేను కళ్ళారా చూసినటువంటి మీకు తెలగపోతే చెప్తున్నా శాపం కట్టుకున్న మార్గం దయచేసి చేయవద్దు శాపం కట్టుకున్న మార్గం దయచేసి చేయవద్దు Praise the Lord. Hallelujah. 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 అటువంటి ఏ పనికి నీ వెళ్ళవద్దండి ఆ పని చేయటం కంటే గుడి పెద్దగా ఉండకుండా సంఘ పెద్దగా ఉండకుండా ఆల్టర్ బాయ్స్ గా సేవ చేయకుండా వెళ్ళిపో వెళ్ళిపో అది నీకు మేలు నా చిన్న ఒక ప్రశ్న అండి ఒక ఫాదర్ తో కలిసి కూర్చొని మందు తాగి రేపు ఆయన పూజలో ఎలా మీరు పాల్గొంటారు ఒక ఫాదర్ తో కలిసి కూర్చొని మందు తాగి రేపు ఆయన చేసే పరిశుద్ధ బలి పూజలో ఎలా భక్తితో నువ్వు పాల్గొంటావు చేతిలో ఉన్న గ్లాసులో మందు పోసినటువంటి నీవు ఆ చేతులతో ఆయన రేపు యేసుకు శరీరము రక్తము ఎత్తిపట్టి నీకు క్రీస్తు శరీరమని క్రీస్తు దేహమని నీకు ఇస్తే ఎంత భక్తితో ఆ శరీరము రక్తముని తీసుకుంటావు ఒక ఫాదర్కి మందు పోసే ఫాదర్తో కలిసి కూర్చొని మత్తు మందులు తిని త్రాగే నువ్వు ఆ ఫాదర్కి ఎంత గౌరవం ఇస్తావు ఆయనకెంత మర్యాద ఇస్తావు నువ్వు ప్రియులారా దేవునితో దేవుని బిడ్డలతో దేవుని స్థలాలతో పరిశుద్ధమైనటువంటి వస్తువులతో దయచేసి ఆడుకోవద్దు శాపం కాదు దానికి శిక్ష ఏంటి చావు మరణం చచ్చి తీరుతావు అందువలన ఫాదర్లతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు మందు కానీ మత్తు మందులు కానీ ఎటువంటి
శారీరకమైనటువంటి వ్యసనాలకు కానీ పాపాలకు కానీ పాప సంబంధాలకు కానీ దయచేసి మరి ముఖ్యంగా నేను ఇప్పుడు ఏ విషయం మాట్లాడుతున్నాను మంద విషయం మాట్లాడుతున్నా చెప్తున్నాను ఇది ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలలో చాలా చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి దయచేసి ఇది చేయవద్దు నువ్వు బాగుపడాలనుకుంటే నీ పిల్లలు బాగుపడాలనుకుంటే ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 మంట తాగటం వలన వచ్చే అతి ఘోరమైన మొదటి వినాశనం ఇదే పతనం ఇదే నెంబర్ 2 ఇంట్లో కూర్చొని మంద తాగటం అంటే ఫాదర్ లేరు దేవుని సేవకులు లేరు థ్యాంక్ గాడ్ ఇంకా చాలా కుటుంబాలలో ప్రియులారా కొద్దిగా డబ్బున్న వాళ్ళు పేరు ప్రఖ్యాతి కలిగిన వాళ్ళు పలకబడి ఉన్న వాళ్ళు ప్రియులారా ఏం చేస్తారు ఇంటి పైన ఒక బారు పట్టుకుంటారు ఇంటి పైనే బారు కథ చెప్పట్లా నేను కళ్ళారా చూసిన విషయం చెప్తున్నా ఇంట్లో ఇంటి పైన రెండవ అంతస్తులు కానీ మూడవ అంతస్తులో డబ్బున్న వాళ్ళ పని ప్రిపిల్లారా ఒక బార్ ఉంది అక్కడ పైన ఈ భూమ ప్రపంచంలో ఎక్కడెక్కడైతే విలువైన కాస్ట్లీ మందులు సీసాలు ఎక్కడ దొరుకుతాయో అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెడతారు కొన్ని కుటుంబాలలో బిడ్డలారా ఏముంది వాళ్ళకి సౌండ్ ప్రూఫ్ స్టూడియోలు ఉన్నాయి సౌండ్ ప్రూఫ్ రూమ్ ఉంటుంది అక్కడ అన్నీ ఉన్నాయి ఇది కొన్ని కుటుంబాలలో నెంబర్ 2 కొన్ని కుటుంబాల ప్రియులారా మనకు తెలుసు మీ ఇంట్లో షోకేసులు ఉన్నాయి అంటే ఒక మంచి ఒక షెల్ఫ్ దాన్ని గ్లాస్తో కవర్ చేస్తూ అందులో ఇంట్లో విలువైనటువంటి మీ పిల్లలకి ఏమైనా ట్రాఫీ వచ్చినా ఏమైనా మెడల్స్ వచ్చినా ఏమైనా ఫోటోలు కానీ విలువైనటువంటి షాకేస్ వస్తువులు కానీ ఇవి అన్నీ మీకు ఏమైనా గిఫ్ట్ వస్తే బహుమానం వస్తే వీళ్ళ ఇవి అన్నీ ఇంట్లో ఉన్నవాళ్ళు ప్లస్ ఎవరైనా బయట నుంచి వస్తే వాళ్ళందరూ చూడాలని షాకేస్ అవన్నీ ప్రదర్శనం పెడతారు షాకేస్ కొన్ని కుటుంబాల ప్రియులారా ఏం తెలుసా ఈ షాకేసులో పెట్టేది మందుల సీసాలే మందుల సీసాలు ఎవరైనా ఇంటికి వస్తే చూడండి ఫాదర్ గారండి ఈ సీసాకి 1 లక్ష 1 లక్ష ఈ సీసాకి 2 కోట్లు అంటే భారతదేశంలో లేని దేశ విదేశాల నుండి కొనుక్కు వచ్చినటువంటి స్పెషల్ మందుల సీసాలు ఇలా చక్కగా లైన్ 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 లైన్గా ఈ షోకేసులు పెట్టి ఆ మందుల సీసాలు చూపెట్టి ఒక గర్వం అహంకారం ఓ మా ఇంట్లో ఇన్ని బాటిల్స్ ఉన్నాయి షోకేసులు బాటిల్స్ అది ఎక్కడ పైనేం కాదు గ్రౌండ్ ఫ్లోర్లో కింద అందరాగానే ఆ హాల్లోనే ఉంటుంది కొన్ని ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు కలిసి కూర్చుని తాగుతారు ఒకరోజు ఒక జరిగిన సంఘటన చెప్తాం బిడ్డారా ఇద్దరు స్త్రీలు ఒకరు నా దగ్గరగా ప్రేయర్కి వచ్చారు ఏదేదో ఏడ్చుకుంటూ వాళ్ళ బాధలను చెప్పుకుంటున్నారు నేను కొన్ని విన్నాను తర్వాత ఒక ఫాదర్గా ప్రే చేసేటప్పుడు నేను వాళ్ళ శిరస్సు మీద చేతులు పెట్టి ప్రార్థిస్తాం నేను ప్రార్థన చేయటానికి ఆ సహోదరి దగ్గరికి వెళ్ళి అలా చేయి చాచగానే ఆమె ఈ ఎండ్రకప్లాగా వెనకకి పోతుంది ఇదేంటి ఈమె వెనకకి పోతుందనుకున్నాను నేను సరే నేను టచ్ చేయటం ఆమెకి ఇష్టం లేదేమో అని అనుకుని నేనేమి టచ్ చేయలేదు కొద్దిగా దూరంగా ఉండి ఈమె తల మీద ఇలా చేతులు చాచి నేను ప్రే చేశాను ప్రియులారా నేను ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు ఆమె టక్కన పడిపోయింది అక్కడ
పడిపోతే ప్రేయర్ అయిపోయిన తర్వాత నేను ఈ తీర్థ జలం చల్లిస్తా, హోలీ వాటర్. అది చల్లించడానికి ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు మందుల వాసన వచ్చింది, లిక్కర్ స్మెల్ వచ్చింది. నేను అనుకున్నారా ఈమె తాగి వచ్చిందా గుడికి, ప్రేయర్ చేపించుకోవడానికి బెన్నిఫార్ దగ్గర తాగి వచ్చిందా ఈమె, నాకు డౌట్ అనిపించింది. తర్వాత ఆమెని పట్టి లేపాను. నేను లేపి ఒక మాట అడిగాను, అమ్మా నువ్వు మందు తాగావా అని అడిగాను. ఒక్క మాట మాట్లాడలా, హలో నిన్నే అడిగాను నువ్వు మందు తాగి వచ్చావా గుడికి నా దగ్గరికి అని అడిగాను. అవును స్వామి అని ఏడుస్తుంది. ఆమె పరువు దిగటం మంచిది కాదు కదా అని నేను ఆమెని లోపల కౌన్సిల్ రూమ్కి తీసుకెళ్ళాను. అక్కడ కూర్చోబెట్టి అడిగాను, అమ్మా నువ్వు క్యాథలిక్ అని అడిగాను. పుట్టు క్రైస్తవులు స్వామి, మేము క్యాథలిక్ స్వామి. వెరీ గుడ్, మరి మందద కలవడం ఎక్కడ నేర్చుకున్నావు? మందదాగి దేవుని పరిశుద్ధమైన ఆలయానికి రావడం ఎనకి ఎంత ధైర్యం కలిగింది. ఏ హిమ్మత్ కాసే ఆగై, ఏ హిమ్మత్ కాసే ఆగై. అప్పుడు ఆమె ఒక కథ బయటికి లాగింది. ప్రియులారా, ఆ పెద్ద కథ చిన్నగా చెప్పాలంటే గమనించండి, పెళ్ళై ఫస్ట్ నైట్, పెళ్ళై మొదటి రాత్రి ఫస్ట్ నైట్లో భర్త చెప్పాడంట, అమ్మా మందు తాగి మన ఇద్దరం కలుసుకుంటే చాలా బాగుందంటాడంట. మందు తాగి ఇద్దరం కలుసుకుంటే చాలా బాగుందంట స్వామి. మా ఇంట్లో నేను కానీ నా అమ్మ నాన్న కానీ ఎవరు కూడా మందుగా అలవాటు ఉన్నవాళ్ళు కాదు స్వామి. నా భర్త నన్ను బలవంతంగా నన్ను మందు తాగేపించాడు ఫస్ట్ నైట్. అది మళ్ళా 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 ఈయన నన్ను బలవంతంగా తాగిపిచ్చి తాగిపిచ్చి నాకు మందు తాగే అలవాటు వచ్చింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఆమె అంటుంది, ఫాదర్ గారండి ప్రతిరోజు రాత్రి 2 పెగ్గులు మందు తాగకపోతే నాకు నిద్ర రాదు. ఒక ఆవిడ చెప్తుంది, ఒక అమ్మ అంటుంది, 3 పిల్లల తల్లి అంటుంది, ఆర్సిఎం రోమన్ క్యాథలిక్ చర్చ్ బిడ్డ, ప్రతిరోజు 2 పెగ్గులు మందు తాగకపోతే నాకు నిద్ర రాదు. నేను అడిగానమ్మా ఈ సీసలను ఎక్కడ పట్టుకుంటావు నువ్వు, నీ పిల్లలకు తెలవదా? స్వామి ఈ సీసలన్నీ మా బెడ్రూమ్లో ఉన్నాయి స్వామి, మా పిల్లలకు అందరికీ తెలుసు స్వామి, దీని నుంచి ఎలా బయటపడాలి నాకు తెలియదు స్వామి. సరే ఈ కథ పక్కన పెట్టండి, అది చాలు. నేమన్నానంటే ప్రియబిళ్ళారా, భార్య భర్తలు ఇద్దరు కూర్చుని మందు తాగే పరిస్థితి ఒక ఇంట్లో తయారైతే నీ పిల్లలను నువ్వు ఏం నేర్పిస్తావు, నీ పిల్లలకి ఏం నేర్పిస్తావు, ఎలా నడిపిస్తావు వాళ్ళని ఆలోచించావా ఎప్పుడైనా? అంతమాత్రం ఇంటికి వచ్చే వాళ్ళకి మామూలుగా మనం ఇచ్చేది టీ కానీ కాఫీ కానీ ఏమైనా నీళ్ళు ఇస్తాం, మంచి నీళ్ళు. ప్రియులారా కొన్ని కుటుంబాలలో టీ కాఫీ మందు ఇచ్చేది ప్రియులారా, దానికి బదులుగా మందు దగ్గర అలవాటున ఎవరైనా ఇంటికి వస్తే ఆదిత్య మర్యాదలాగా ఇచ్చేది మందే. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఇలాంటి మందు తాగే అలవాటు మీ ఇంట్లో ఉంటే నీ ఇంటికి ఏం జరగబోతుందో బెన్నిఫర్గా చెప్పేది దేవుని పరిశుద్ధమైన వాక్యం పలుకుతుంది. తీసుకుంటామా జెఫనాయా గ్రంథం? ప్రియులారా జెఫనాయా గ్రంథములో 1వ అధ్యాయము 12-13 రెండు వచనాలు వాక్యం పలుకుతుందంటే, ప్రియులారా దేవుడు తప్పకుండా నిన్నును ఇంటిని తప్పకుండా దేవుడు శిక్షిస్తాడు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే నీ ఆస్తి పాస్తులు అన్నీ కూడా నీ నుంచి తొలగించబడతాయి. నంబర్ 2. నంబర్ 3 ఏంటంటే నీ ఇల్లు నిర్మానుష్యమైపోతుంది. నంబర్ 4. మీ ఇంట్లో ప్రియులారా నీవు బ్రతకలేవు, ఉండలేవు, సంసారం నువ్వు చేయలేవు. అటువంటి ఇంట్లో జెఫనాయ గ్రంథం 1వ అధ్యాయము తీసుకున్న 12-13 వచనాలు. ఆ కాలమున నేను దీపమును తీసుకుని యెరూషలేములో గాలింతును. గమనించండి, నేను దీపము తీసుకుని యెరూషలేములో
ఒక్కొక్క ఇంటిని నేను పరిశీలిస్తా చూస్తాను. ఎవరి మాట? సర్వశక్తిమంతుడైన దేవుని మాట. అలా ఇంటింటిని పరిశీలించి చూసి ఏం చేస్తాడో విందామా? తమ్ము తాము నమ్ముకుని ఉండి వారిని దండింతును, ప్రభు మంచిని గాని చెడును గాని చేయడలే అని అనుకున్న వారిని శిక్షింతును. కంటిన్యూ. శత్రువులు వారి ఇండ్లను నాశనం చేసి వారి సంపదలను కొల్లగొట్టుదురు. వారి సంపదలు కూలగొడతారంట. ఇంకా వారు తాము కట్టుకున్న భవనములలో వసింపజాలరు. వారు కట్టుకున్న ఇంట్లో వారు నివసించలేరు. తాము నాటుకున్న ద్రాక్ష తోటలు నుండి రసమును త్రాగజాలరు. నాటిన ద్రాక్ష తోట నుండి రసము పానం చేయలేవు అంటే దానికి అర్థం ఏంటి? నీ కృషి ఫలితం, నీ కష్టార్జనం నీ చేతికి రాకుండా పోతుంది. అందరేమంటారు? సమీ కష్టపడుతున్నాం, బాగా కష్టపడుతున్నాం, కానీ కష్టార్జితం మా చేతికి రాకుండా పోతుందంటారు. బాగా సంపాదిస్తున్న స్వామి కానీ నెల ఆఖరికల్లా ఒక్క రూపాయి చేతిలో మిగిలటం లేదంటారు. ప్రియుళ్ళారా, ద్రాక్ష సారాయము నాటి నీవు దాని నుంచి నీవు ఏది పొందుకోలేవంటే నీ కష్టార్జితం నీ చేతికి రాకుండా పోతుంది. అన్యులు నీ సొమ్మును ధ్వంసం చేస్తాడు, నీ ఇల్లు నిర్మానుష్యమైపోతుంది, దేవుని శిక్ష గురి అవ్వటం తప్ప వేరే మార్గం నీకు లేవు. ఇది ఎప్పుడైనా చదివావా బైబిల్లో ఇలాంటి దేవుని వాక్యాలు ఉన్నాయని? ప్రియులారా, ఈ మందు దాగే కుటుంబాలలో ఉన్న ఇంకొక విషయం కూడా చెప్తాను. అదేంటంటే, మామూలైతే ప్రియులారా 95% మంది ఆడవాళ్ళు మందు తాగేవాళ్ళు కాదండి. మామూలైతే ఒక రోమన్ కత్తోలిక దేవుని బిడ్డల కుటుంబాలలో ప్రియులారా 90% మంది మందు తాగే అలవాటు లేదు ఎటువంటి ఆడవాళ్ళకి. ఈ మందులు పిచ్చి అంద మగవాళ్ళకే. ప్రియులారా, ఒకరోజు ఒక భార్య భర్త ఇద్దరు నా దగ్గరికి వచ్చారు. అంటే విడాకుల సంబంధమైన వీడిపోవటానికి ఒక పరిస్థితి తయారైంది. తీసుకొచ్చి ఈ భర్త ఏదేదో ఈ భార్య గురించి చెప్తూ ఉన్నాడు. ఇవి అన్ని కాసేపు విని ఆమెకి మంటిపడి కోపం వచ్చేసి నాతో ఒక మాట చెప్పింది. ఈమె నా చెవుల్లో అది ఇంకా మోగుతూనే ఉన్నాయి. ప్రియపడలారా, ఆమె ఏం చెప్పిందంటే, ఫాదర్ గారండి, మందు తాగి మత్త మందులు తిని అన్ని రకాల గుట్కాలు తిని మా ఇంటికి వచ్చి వీడితో నేను రాత్రి పడుకోవటం కంటే నేను వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటే మంచిది అని అంటుంది ఆమె. ఇటువంటి ఒక పశువుతో, ఇటువంటి ఒక జంతువుతో నేను పడుకోవటం కంటే నేను వెళ్ళి ఆత్మహత్య చేసుకోవటం మంచిది. చెప్పండి స్వామి, నేను వీడితో పడుకోవాలా? ప్రియులారా, ఒక మాట వినండి, మగవాళ్ళైన నీకు మందు తాగటం, ఆ మందు వాసన, దానివల్ల వచ్చే ఆ సంతృప్తి, ఆ ఆనందం, ఆ సుఖం అన్ని నీకుందేమో. ప్రియులారా, మందుకి కంపు వాసన ఉంది. కంపు వాసన, పరిమళ తైల వాసన ఏం కాదు, మందుకి కంపు వాసన ఉంది. నెంబర్ వన్, అది తాగితే సరిగా బుద్ధి పనిచేయదు. నెంబర్ టూ, మాటలు సరిగా రావు, సరిగా నడవలేరు, సరిగా ఏం చేయలేరు, కళ్ళు సరిగా కనపడదు. ఇది ఒకటి. దానిపైన గమనించండి, ఈ వాసన భార్యకి తెలవకుండా, ఈ వాసన పిల్లలకి రాకుండా, అమ్మకి తెలకుండా చేస్తారు. ఏదో ఒక గుట్క కానీ, ఒక పాన్పరాగ కానీ, ఏదో ఒకటి తింటాడు. మందు వాసన పైన ఇంకో ఒక్క కంపు వాసన. రెండవది, ఇది రెండు తిని త్రాగి వచ్చి ప్రియులారా రాత్రి మందు తాగే అలవాటు లేకుండా ఈ కంపు వాసన అస్సలు కూడా భరించలేని నీ భార్య దగ్గరికి వెళ్ళి ఎలా పడుకుంటావు నువ్వు?
నీకు సిగ్గు లేదు, నీకు మగ్గు లేదు, నీకు బుద్ధి లేదు, కానీ నీ భార్య ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇంట్లో ఒక గాడిదలాగా పనిచేసి నీకోసం నీ పిల్లల్ని పోషిస్తూ ఉండే ప్రియులారా, ఆమెకి కంపు వాసన అసలు తట్టుకోలేవు. మరి ఆమెతో బలవంతంగా సంసారం చేయించి, ఆమెతో బలవంతంగా శారీరకంగా కలిసి ఆమె నీతో ఎలా కలిసి ఉంటుందండి? అసలు బుద్ధి ఉందా నాకు అసలు? అందుకే ఆమె నాకు ఈ మాట చెప్పింది, ఫాదర్ గారండి ఈ మందు తాగి పాన్పరాగ తిని ఈ గుటకాలు తిని ఈ కంపు వాసనతో వచ్చి నా దగ్గర పడుకున్నటువంటి వీడితో సంసారం చేయటం కంటే, శారీరక సంబంధం పెట్టుకోవటం కంటే, ఇటువంటి పశువులతో ఉండటం కంటే నేను వెళ్ళి ఆత్మగత చేసుకోవటం మంచిది. ప్రియులారా మందు తగ్గే వాడికి ఎప్పుడైనా ఈ బుద్ధి ఉందా? నీ భార్య నిన్ను ఎలా భరిస్తూ ఉందండో, నీ భార్య ఎటువంటి మానసిక స్థితిలో ఉంది అని. ప్రియులారా భార్య భర్తల సంబంధం దూరమైపోతుంది, కుటుంబం నాశనమైపోతుంది. ఇందాక వాక్యం చదువుతున్నాం కదా, నీకు కలిసి సంసారం చేయలేవు, నీ పిల్లలు దూరం అవుతారు, ఇల్లు నిర్మానుష్యమైపోతుంది. నీవు కష్టపడి కష్టార్జన నువ్వు పొందలేవు మందు వలన. చివరికి యువతి యువకుల ఒక విషయం కూడా చెప్పి ముగించేస్తున్నాం. ఈ రోజులలో కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు అబ్బాయిలు, వివాహం కాని యువతి యువకులు, యూత్ బాయ్స్ అండ్ గర్ల్స్, ప్రియులారా వాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళ మధ్యలో ఈ మందు తగ్గ అలవాటు వలన ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఎటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది అంటే, ఒక్కొక్కడు మందు తాగటానికి వారికి ఎంత కెపాసిటీ ఉందో, ఎంత తలాంతులు కలిగి ఉన్నారో అని మందు మీద వారి కెపాసిటీ చూపిస్తారు, తాగటములో కెపాసిటీ చూపిస్తారు. ప్రియులారా బెన్నిఫార్ కాదు వాక్యం తీసుకున్నాం, సిరా గ్రంథం 31:25 వాక్యం పలుకుతుంది, ఈ మందు తాగటములో నీ కెపాసిటీ చూపించవద్దు. అంటే ప్రియులారా కొంతమంది నేను చూశాను ప్రియులారా వీడియోలో చూశాను, అంటే ఏంటంటే కొత్త సీసా, కొత్త ప్యాకెట్, కొత్త సీసా తీసుకువస్తే అందులో ఒక్క చుక్క నీళ్లు కూడా కలపకుండా ఆపకుండా ఆ సీసా మూత తీసి అలాగే 1 లీటర్ మంచినీళ్ళు తాగే సులువైనటువంటి ఒక రీతిలో ఈ 1 లీటర్ సీసా మందు గళగళగళగళగళ తాగుతూ పెట్టేస్తుంటే ఏదో పెద్ద సాధించినట్లు స్నేహితుల ముందు ఫ్రెండ్స్ ముందు కెపాసిటీ చూపి, చూడరా 1 లీటర్ మందు కెపాసిటీ నాకుంది, ఒక సీసా ఒక చుక్క నీళ్లు కలపకుండా తాగే కెపాసిటీ నాకుందని అతి ఘోరమైన సాహసం, భయంకరమైన సాహసం. ఏదో పెద్ద సాధించినట్లు చేస్తారు, కెపాసిటీ చూపిస్తారు. వాక్యం ఏమంటుంది విందామా, 35వ వచనం, చూడు 25వ వచనం 31వ అధ్యాయంలో, నీ గొప్పను నిరూపించుకొనుటకు, నీ గొప్పతను నిరూపించడానికి అమితంగా త్రాగకము, అమితంగా మందు తాగవద్దు. మధువు వలన చాలా మంది నాశనమయ్యి, చాలా మంది నాశనమయ్యారంట. ప్రియులారా నీ గుండె నీ లివర్ పాడైపోతుందని గుర్తుందా? నీ గొప్పతనం, యువతి యువకుల గొప్పతనం ఎక్కడ చూపిస్తారంటే ఈ మందు తాగటం వలన గొప్పతనం చూపిస్తారు, ఏదో పెద్ద సాధించినట్లు. ఇది మాత్రం కదా ప్రియులారా, కొంతమంది ఐటీ కంపెనీస్లో లేదా బయట రకరకాల ఉద్యోగం చేస్తూ ఉంటారు, డబ్బులు వస్తాయి చేతుల నిండా, ఏం చేస్తారు రాత్రి లేట్ నైట్ వరకు కూర్చుంటారు, బార్లో మందుల షాపులో వైన్ షాపులో కూర్చుని తాగుతూ ఉంటారు, లాడ్జ్లో రూమ్ తీసుకొని తాగుతూ ఉంటాడు. ప్రియులారా
అలా తాగటం మాత్రం కాదు, ఇంగ్లీష్లో కాక్టైల్ అంటారు, ఆ మందు ఈ మందు బియరు వైన్ రెమ్ము విస్కీ అన్ని కలిపి కాక్టైల్ కొత్త మందు తయారు చేస్తారు, అది తాగుతాడు. అంటే చూడు, మందు ఎలా కలిపి తాగాలో, అది ఇది అని మిక్స్ చేసి ఎలా తాగాలో, అది ఎర్రగా ఉండే అది పచ్చిగా ఉండే దాని కలర్ చూస్తూ ఆ ఫామ్ ఇలా పైకి వస్తూ ఉంటే ఆనందిస్తూ తాగుతున్న వాళ్ళ పరిస్థితి. ప్రియులారా, తీసుకుంటామా సామెతల గ్రంథం 23వ అధ్యాయం తీసుకుంటామా. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 30 నుండి 34 వరకు ఒకసారి విందామా. యువతి యువకులు మందు తాగే పరిస్థితి. ప్రియులారా, అమ్మ నాన్నకి ఇదేం తెలియదు, అర్ధరాత్రి లేట్గా వస్తారు, రాత్రి వరకు ప్రియులారా ప్రొద్దుపారే వరకు కూర్చుని తాగుతారు. విందామా. నిరతము మితిమీరి మద్యమును సేవించువారు సుగంధము కలిపిన మద్యమును గ్రోలువారు, అది పానపాత్రము ఎర్రగా నిగనిగలాడుచున్నను సులువుగా గొంతులోనికి దిగజారిపోయినదని నీవు దానికి భ్రమసిపోవలదు. అంతయును అయిన తరువాత అది పాపం వలె కరుచును, విష నాగుపాము వలె కాటువేయును, నీ కంటికి వింత దృశ్యములు కనిపించును, నీవు పిచ్చి మాటలు పలికెదవు, నీకు సముద్రపు అలల మీద ఉయ్యాలలూగినట్లును ఓడలోని తెరచాప కొయ్య మీద తూలి ఆడినట్లును తోచును. ప్రియులారా గమనించండి, ఇవి అన్ని రాత్రి పొద్దు వరకు కూర్చొని తాగి ఇటువంటి పనులు చేస్తూ ఉంటే వాక్యం పలుకుతుంది. ఎలాంటి మాటలు మాట్లాడతారంటే ప్రియులారా, మంచిదిని చెడు అని చెడుని మంచిదని మాట్లాడు. ఉల్టా బుద్ధి, సాధారణ బుద్ధి కాదు, ఉల్టా బుద్ధి. తీపిని చేదు అని చేదును తీపు అని అంటారు యువతి యువకులు, అమ్మాయిలు అబ్బాయిలు. ప్రియులారా నువ్వు కనుక్కోవాలి, కాలేజీలో ఇంటర్మీడియట్లో చదువుతున్న మీ అమ్మాయిలు అబ్బాయిలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో, ఆఫీసు ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలు అబ్బాయిలు, పెళ్లి కానటువంటి యువతి యువకులు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా, పబ్కి వెళ్తున్నారా, బార్కి వెళ్తున్నారా, మందుల షాప్కి వెళ్తున్నారా, చూడాలి. ఈ కోవిడ్-19 వలన ఈ ప్రియులారా లాక్డౌన్లో నేను చూసినటువంటి ఇంకొక సంఘటన తెలుసా, సాధారణంగా మందుల షాప్ ముందు మగవాళ్ళ పెద్ద లైన్ చూశాను, కానీ ఈరోజు ఈరోజు అంటే ఈ లాక్డౌన్ కాలంలో నేను ఏది కూడా చూశానంటే మందుల షాప్ ముందు లైన్ కట్టిన నిలబడే ఆడవాళ్ళు కూడా చూశాను. మందుల షాప్ ముందు ఎటువంటి సిగ్గు లేకుండా, ఎటువంటి మగ్గు లేకుండా, ఒక ఆవిడైతే మందు షాప్ నుంచే మందు కొనుక్కుని ఒక అడుగు బయటకు వచ్చి అది అలాగే నిలబడి తాగుతూ ఉంటే ఒకడు వీడియో తీశాడు. మందుల షాప్ ముందు లైన్ కట్టి నిలబడే మగవాళ్ళు మాత్రం కాదు, ఇప్పుడు లేడీస్కి ప్రిఫరెన్స్ కదా, ఆడవాళ్ళకి సపరేట్ లైన్ అంట మందు కొనుక్కోవటానికి బయన్ షాప్ ముందు. ఆడవాళ్ళకి సపరేట్ లైన్, కర్రలతో చక్కగా లైన్ తయారు చేసి ఆడవాళ్ళకి ఒక లైను, మగవాళ్ళకి పొడుగుని ఇంకొక లైను. ఇప్పుడు చాలా ఈజీగా ఉంది, ఎందుకు తెలుసా, మాస్క్ కట్టుకోవాలి, ఇంకా ఏదోదో కప్పుకోవాలి, లోపల ఉన్న మనిషి ఆడ మగ అని కూడా తెలియదు, ఎవడో అని కూడా తెలియదు, ఎవరైనా పోయి కొనుక్కోవచ్చు తాగవచ్చు. ప్రియులారా వాక్యం ఏముంటుందో వింటామా. ప్రియులారా యెషయా ప్రవక్త గ్రంథం 5వ అధ్యాయము తీసుకుంటాము 20వచనములో, యువతి యువకులు మందు తాగి మత్తెక్కి. ప్రియులారా తర్వాత ఏదేదో శారీరక సంబంధాలకి, ఏమేమో పాపాలకి, ఏమేమో ఆసక్తులకి వారి పడిపోయి జీవిస్తూ ఉంటే ప్రియులారా రేపు పెళ్ళైన తర్వాత ఎలా బాధ్యత కలిగిన భర్తగా ఉంటాడు, ఎలా బాధ్యత కలిగిన భార్యగా ఉంటుంది, ఎలా బాధ్యత కలిగిన నాన్నగా అమ్మగా నాన్నగా ఉంటారు వీళ్ళు. తల్లిదండ్రులు బాగా ఆలోచించుకోవాలి. అలా మత్తకి మందు తాగి ప్రియులారా ఇంకా వాళ్ళ మాటలు ఏంటో విందామా. 20వ వచనం,
చెడును మంచిగాను చెడుని మంచిగాను మంచిని చెడ్డగాను మంచిని చెడ్డగాను చిత్రించి ఆ చిత్రించి వెలుతురుని చీకటిగాను వెలుతురుని చీకటిగాను చీకటిని వెలుతురుగాను చీకటిని వెలుతురుగాను మార్చి మార్చి చేదును తీపిగాను చేదును తీపిగాను తీపిని చేదుగాను తీపిని చేదుగాను చేయువారు చేయువారు శాపగ్రస్తులు శాపగ్రస్తులు ప్రియులారా దేని గురించి సిగ్గుపడాలో దాని గురించి గర్వపడుతున్న కాలం దేని గురించి సిగ్గుపడాలో దాని గురించి గర్వపడుతున్న కాలం ఏది మంచిదో అది మంచి చెప్పకుండా చెడుని మంచిదిని అంటున్న కాలం కలికాలం అంటారు కలికాలం ఉల్టా బుద్ధి వస్తే కలికాలం అంటారు ప్రియులారా కలికాలం వచ్చింది ఆల్్రెడీ కలికాలం వచ్చింది వినాశకాలే విపరీత బుద్ధి అని ఒక సామెత ఉందని తెలుగులో వినాశకాలే విపరీత బుద్ధి అంటే నీకు నాశనం దగ్గరికి వచ్చినప్పుడు లేనిపోని ఉల్టా బుద్ధి వస్తుంది చివరికి ఇంకా ఒక చిన్న ఒక అంశం కూడా చెప్తున్నప్పుడు అదేంటంటే ఇంగ్లీష్ అంటారు మెజారిటీ ఈజ్ రైట్ అంటారు మెజారిటీ రైట్ అంటే ఎక్కువ మంది ఏమంటున్నారో అదే కరెక్ట్ అది కరెక్టా కాదా అని వివేచన బుద్ధి కాదు పది మంది ఏమైనా అంటే అది కరెక్ట్ పది మంది ఏమైనా అంటే కరెక్టు కానీ వాస్తవంగా కరెక్టా కాదానికే లేదు కానీ వాక్యం పలుకుతున్న ప్రియులారా వింటామా నిర్గమకాండములో ప్రియులారా 23వ అధ్యాయములో 2వ వచనం నిర్గమకాండం 23వ అధ్యాయము 2వ వచనం వాక్యం పలుకుతుంది ప్రియులారా మెజారిటీ చెప్పే మాట విని వాళ్ళతో కలిసి తప్పు చేయవద్దు పాపం చేయవద్దు అని ఉంటుంది ఎందుకు దేవుడు నీకు వివేచన బుద్ధి ఇచ్చి ఉన్నాడు విందామా న్యాయ విరుద్ధముగా తప్పుడు పనులు చేయుటకు మందితో చేరరాదు వ్యాజ్యములో మంది కోపు తీసు వేసుకుని సాక్ష్యం పలికే అధర్మమును నెగ్గింపరాదు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 మెజారిటీతో ఎక్కువ మందితో కలిసి వాళ్ళ పాపములో నువ్వు కూడా కలవద్దు ప్రియులారా నేను ఇప్పుడు చెప్పిన ఇన్ని రకరకాల వినాశనమునకు నువ్వు గురి అవుతావు మందు తాగే అలవాటు నీకుంటే నేను స్టార్టింగ్లో ఏమంటున్నానంటే యేసు క్రీస్తు తన బోధనలో పుణ్యత పౌలుగా రాసే లేఖనలో మందు తాగటం అది పాపమని మనం నేర్చుకున్నాం రెండవదిగా నీ శరీరం దేవుని పరిశుద్ధాత్మకు ఆలయం కాబట్టి ఆ ఆలయానికి గౌరవము లేకుండా మర్యాద లేకుండా పరిశుద్ధత లేకుండా చేస్తున్నటువంటి అన్నీయు పాపము అని రెండు అంశం ధ్యానించాను మూడవది చెప్పాను దేవుని సేవకులతోనూ గురువులతోనూ కలిసి మందు తాగి ప్యారిష్లో చర్చిలో దేవుని పరిశుద్ధమైనటువంటి స్థలాలలో మందు తాగితే చావు తప్ప నీకు వచ్చేది వేరే ఏది కాదు అని అన్నాను నాలుగోది చెప్పాను ఇంట్లో భర్తతోనో భార్యతోనో పిల్లలతోనో కలిసి కూర్చొని ఇంట్లో మందు తాగితే నీ ఇల్లు నిర్మానుష్యమైపోతుందని నీకు ఏది కూడా కలిసి రాదని నీ కష్టార్జితం నీ చేతికి రాకుండా పోతుందని నీవు కట్టుకున్న ఇంట్లో నీవు నివసించలేవని సంసారం నువ్వు బాగుగా చేయలేనని నేను నాలుగో అంశం చెప్పాను ఐదవది అన్న నేను యువతి యువకులు ప్రొద్దు రాత్రి వరకు కూర్చొని రకరకాల మందులు కలిపి మిక్సింగ్ కాక్టెయిల్ తీసుకుని ఇంకా రకరకాల లైంగిక ఆసక్తులకు పాలైపోయి బాధ్యత లేకుండా జీవిస్తూ ఉండే చేస్తూ ఉండే ప్రియబడ్డారా ఇవి అన్నీ కూడా కలికాలం వినాశనానికి మళ్ళీ నడిపిస్తూ ఉంది మేము విన్నాం నేను ఈ అంశము ఇక్కడ నేను స్టాప్ చేస్తున్నా ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా
వాక్యం పలుకుతూ ఉంది, నీవు అటువంటి పనులు చేస్తే దేవుడు నిన్ను సహించలేడు, దేవుడు నిన్ను మన్నించలేడు, దేవుని శిక్షకి శాపానికి గురి అవుతావు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన గమనించండి, ఈ ఆరాధనలో ముఖ్యంగా ఏ ఇంట్లో అయితే మందు తాగే అలవాట్లు ఉన్నాయో అటువంటి కుటుంబాలలో మారు మనసు కలగాలని, వారికి పాపబోధం పశ్చాత్తాపం కలగాలని, ఈ మందు తాగే అటువంటి పాప పనులు ఎప్పుడు కూడా అటువంటి ఇంట్లో జరగకుండా ఉండాలని మనం ఈ పరిశుద్ధ ఆరాధనలో ప్రార్థన చేసుకుందాం. నంబర్ 1. నంబర్ 2, మీ పిల్లలు మందు తాగి మత్తకి యువతి యువకులతో భోగ లీల విలాసాలతో జీవిస్తూ ఉంటే యువతి యువకులకి మారు మనస్సు కలగాలని, వారి సన్మార్గమునకు తిరిగి రావాలని ఈ ఆరాధనలో అటువంటి యువతి యువకుల కోసం మనం ప్రార్థన చేస్తాం బిడ్డలారా. 3వదిగా, ఎవరెవరైతే మందు తాగి వ్యసనాల వలన శారీరక పరిశుద్ధత కోల్పోయారో, పరిశుద్ధ అభిషేకం పోగొట్టుకున్నారో, పాపానికి బానిసలైపోయి ఉన్నారో, అటువంటి త్రాగుబోతులు, అటువంటి లిక్కర్ తాగి మందు తాగి వారి జీవితము, వారి వృత్తి, వారి ఆరోగ్యము, వారి సంబంధాలు అన్నీ పాడు చేసి కుక్కలాగా పశువులాగా రోడ్డు మీద పడుకున్నటువంటి, భార్య పిల్లలు సిగ్గుపడుతున్నటువంటి భర్తల కోసం, నాన్నల కోసం ఈ పరిశుద్ధ బలిపూజలో ప్రియులారా ఆరాధనలో వారికి మారు మనసు కలగాలని ప్రార్థన చేసుకుందాం. చివరికి, దేవునికి అంకితం చేయబడిన గురువులు ఎంతోమంది మందు తాగుతూ ఉన్నారండి, ఎంతోమంది ఇంట్లోకి వెళ్ళి మందు తాగుతారండి, ఎంతోమంది ప్యారిష్ హౌస్లో దేవునికి అంకితం చేయబడిన దేవుని పరిశుద్ధ మందిరాలలో మందు తాగుతూ ఉన్నారండి బిడ్డలారా. అటువంటి వాళ్ళతో కలిసి పాపం చేస్తున్న వాళ్ళ కోసం అటువంటి గురువులు, దేవునికి అంకితం చేయబడినటువంటి బ్రహ్మచారిగా పరిశుద్ధులుగా మరణం వరకు ప్రజలని సన్మార్గమునకు ప్రజలకి వాక్యం బోధించి ఆత్మ శరీరానికి పోషక ఆహారమైన యేసుక్రీస్తు శరీరం రక్తము యోగ్యత కలిగిన గురువుగా చేతులు ఎత్తిపెట్టి ఆశీర్వదించి త్రించి పంచి ఇచ్చే, కుటుంబాన్ని పరిశుద్ధతకి నడిపించే మంచి గురువులుగా అటువంటి ఫాదర్లు మారాలని ఈ పరిశుద్ధమైన ఆరాధనలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మన సంఘం బాగుపడాలి, రోమన్ క్యాథలిక్ చర్చ్ బాగుపడాలి, గురువులు బాగుపడాలి, కుటుంబాలు బాగుపడాలి, పిల్లలు బాగుపడాలి, లేకుంటే సర్వనాశనమే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దానికి ముందుగానే దేవుడు మనకి అవకాశం ఇచ్చి ఉన్నాడు. మీరెక్కడ ఉన్నా 2 చేతులు మీ గుండె మీద పెట్టి 1 నిమిషం కళ్ళు మూసుకుంటారా? ఎక్కడ దిక్కు చూడకుండా 2 చేతులు మీ గుండె మీద పెట్టి కళ్ళు మూసుకోండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నేను అడిగిన కొన్ని ప్రశ్నలు డైరెక్ట్గా మీ గుండెకి వెళ్ళిపోవాలి, నీ హృదయంలో దూసుకుని పోవాలి. 1, నీకు మందు తాగే అలవాటుందా? మందు తాగే అలవాటు నీకుందా? అడుగు, నీ మనస్సాక్షిని. 2, మీ ఇంట్లో ఎవరైనా మందు తాగే వ్యసనములో ఉన్నారా? మీ ఇంట్లో ఎవరైనా మందు తాగుతారా? 3, మీ ఇంట్లో మందు సీసాలు ఉన్నాయా? మీ ఇంట్లో బార్లు ఉన్నాయా? మీ ఇంట్లో అతిథులు వస్తే, గెస్ట్ వస్తే మందులు పోసే అలవాటు మీ ఇంట్లో ఉందా? 4, మీ పిల్లలు, మీ యువతి యువకులు తల్లిదండ్రులకు విధేయత లేకుండా మందు తాగే రకరకాల చెడు అలవాట్లకి బానిసైపోయే పిల్లలు మీ ఇంట్లో ఉన్నారా? వాళ్ళని గురించి ఒక తల్లిగా తండ్రిగా నువ్వు ఏడుస్తూ ఉన్నావా, బాధపడుతూ ఉన్నావా? అడుగు.
నంబర్ 4 ఒక విచారణ గుడి పెద్దలుగా సంఘ పెద్దగా నీవు విచారణ గురువులతో గాని సంఘ పెద్దలతో గాని దేవునికి అంకితం చేయబడిన పరిశుద్ధ మందిరములో స్థలాలలో మందు సీసాలు కొనుకొని మందు పోసి నువ్వు తాగావా మందు పోసావా ఎప్పుడైనా విచారణ బాధ్యత నీవు చేపట్టి గుడి పెద్దగా కానీ సంఘ పెద్దగా కానీ కమిటీ మెంబర్స్గా కానీ నువ్వు ఎప్పుడైనా ఇటువంటి శాపం కట్టుకున్నావా ఆలోచించుకో నంబర్ 6 మందు దగ్గ అలవాటున్న గురువులను మందు ఆసక్తి కలిగి ఉన్న దేవుని సేవకులను నీకు తెలుసా ఇటువంటి వాళ్ళందరినీ ఈ ఆరాధనలో మనం ప్రభు పాదాల చెంద సమర్పిస్తూ ఉన్నాం ప్రియుడలారా అలాగే ఈ మందు తాగే వ్యసనం వలన వీడిపోయే భార్య భర్తలు దంపతులు ఉన్నారు వారిని ప్రభుకు సమర్పిస్తాం మందు తాగి మందుగా ఆగి భర్త చనిపోయి వితంతువులుగా విధవరాలుగా మిగిలిపోయినటువంటి స్త్రీలు ఉన్నారు అటువంటి విధవులను విధవరాలను సమర్పిస్తాం నాన్న మందు తాగి చనిపోయి అనాథులుగా మారిన పిల్లలు ఉన్నారు ఆ పిల్లల కన్నీరు ఆ వితంతువుల కన్నీరు ఈ ఆరాధనలు అర్పిస్తాం ఇక్కడ ఈ ఆరాధనలో మందు తాగి ఆరోగ్యం పూర్తిగా పాడైపోయి ఆరోగ్యం క్షయించి క్షీణించిపోయినటువంటి ఆ వ్యసనం నుండి బయటపడలేక ఈ మందు తాగే బంతకాల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డల కోసం ఈ ఆరాధనలో ప్రార్థన చేస్తాం ఉదార మనస్సు కలిగి బిడ్డలారా ఈ ఆరాధనలో వారందరిని సమర్పించండి సైతాన బంధకము నుండి మనకు విడుదల కావాలి దురాసక్తుల నుంచి విడుదల కావాలి వ్యసనాల నుండి మనకు విడుదల కావాలి ఈ అలవాటు నుంచి విడుదల కావాలి కుటుంబాలు బాగుపడాలి భార్య భర్తల సంబంధం మంచిగా ఉండి వారు సంతోషమతో ఆనందమతో కూడిమాడి జీవించాలి పిల్లలకి సుమాత్రగా మంచి మాత్రకగా ఎగ్జాంపుల్స్ గా మారాలి అమ్మ నాన్నలు గురువులు పరిశుద్ధులుగా మారాలి గురువులు దేవునికి అంకితం చేయబడిన బిడ్డలు పాపరహితుడుగా మంచి మార్గములో సంఘాన్ని కుటుంబాన్ని నడిపించే నాయకులుగా మారాలి గురువులు సేవకులు ప్రార్థించు ఆర్సిఎం సంఘములో మార్పు రావాలి ప్రార్థించు కన్నీటితో ప్రార్థించు ఆసక్తితో ప్రార్థించు దేవుడు తప్ప ఈ సైతాన బంధకం విడిపించు వారు ఎవరు లేరు ఆ ప్రభు సన్నిధిలో హృదయ ఆవేదనతో కన్నీటితో బాధతో ప్రార్థించు ప్రభు అని బలమైన హస్తం వారిపై ఉంచండి నేను ఒక పాపిని యేసయ్యా నేను ఒక దోషిని యేసయ్యా ప్రార్థించు ఈ అలవాటు వదిలిపెట్టాలని నిర్ణయం తీసుకో ఇక మీదట నేను మందు సీసాలు ముట్టుకోను నేను మందు తాగను నాకు ఇది వద్దు ఈ శారీరక ఆసక్తి వద్దు అని నిర్ణయం తీసుకో బాధ్యత కలిగిన తల్లిగా ఉండు తండ్రిగా ఉండు భర్తగా ఉండు భార్యగా ఉండు పిల్లలుగా ఉండు దేవుని సన్నిధికి తిరిగి రా బిడ్డ నీ పాపములు ఆయన కడిగి వేస్తాడు నీ అతిక్రమములు ఆయన మన్నిస్తాడు నీ శాపములు ఆయన కొట్టివేస్తాడు నీ శరీర మనస్సు ఆత్మలకు పరిశుద్ధత నిర్మలత్వం ఆయన ఇస్తాడు యెషయా నా తల నుండి అది కాళ్ళ వరకు నీ పరిశుద్ధ రక్తముతోను జీవజలముతో నన్ను కడుగండి యెషయా అని ప్రార్థించు
ఇక మీదట మందు వద్దు, మందుల షాపులు వద్దు, నిర్ణయం తీసుకో. నువ్వు మందుల షాపు నడిపిస్తూ ఉంటే, నీకు మందుల వ్యాపారం ఉంటే, నీ వల్ల నీ వ్యాపారం వల్ల ఎన్నో వందల వేల కుటుంబాలు పాడైపోయాయో గుర్తించుకో. మందుల షాపు నుంచి వచ్చే డబ్బులు నీకు ఆదాయం కాదు, నీకు శాపమే. బార్లో వైన్ షాపులో నీవు పని చేస్తూ ఉండే, ఉద్యోగం చేస్తూ ఉండే మానే. బార్లో ఉద్యోగం చేయవద్దు, మందుల షాపులో ఉద్యోగం చేయవద్దు, బార్లు నడిపించవద్దు, మందుల షాపు నడిపించవద్దు, ఆ వ్యాపారం వద్దు, ఆ డబ్బు వద్దు. నీ పిల్లలు బాగుపడవు. పేదల కన్నీరు వాళ్ళ కూలి నువ్వు పింటేసి తినవద్దు. అవన్నీ మానేయి. యేసయ్య నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఇది అనుకూలమైన సమయం, దేవుని ఆహ్వానం. ఆయన పాపములు మన్నించువాడు, ఆయన కరుణామయుడు, నీతిమంతుడు. ఆయన దగ్గరికి ఒక్క అడుగు వేస్తే చాలు, ఆయన 10 అడుగులు వేసుకుని దగ్గరికి వస్తాడు. వాక్యం వెలుగుతుంది, దేవుని దగ్గరికి చేరుకొనుడు అప్పుడు ఆయన మీకు దగ్గర వాడవుతాడు. దేవుని పట్ల భయభక్తి కలిగి ఆయన దగ్గరికి రాబిడ్డా, దేవుని ప్రేమించి ఆయన దగ్గరికి రాకుమారా, కుమార్తె, ఆయన నీకు దగ్గర వాడవుతాడు. నీ జీవితాన్ని మార్చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. మారు మనస్సు పొంది ప్రార్థించు, హృదయ భారం కలిగి ప్రార్థించు, అనేక మంది కోసం ప్రార్థించు. ఒక ప్రార్థన వీరుడుగా నిన్ను దేవుడు లేవనెత్తాలి. కుటుంబాల కోసం ప్రార్థించే ప్రార్థన వీరులుగా నువ్వు మారాలి. ప్రార్థన వలన తప్ప సైతాన్ని మనం ఎదుర్కోలేము. ఆత్మలో బలపడటం తప్ప శారీరక ఆసక్తిని మనం జయించలేము. నేను చెప్పే ప్రార్థన విశ్వాసముతో, భక్తితో, 2 చేతులు గుండె మీద పెట్టి బాధతో, వేదనతో, కన్నీటితో ప్రార్థించండి. అందరు చెప్పండి, యేసయ్యా, ఈ ఆరాధనలో సజీవుడవైన నా విమోచకుడు, నా రక్షకుడు ఏం చేసి ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రభువా, కల్వరి సిలువలో నీ పరిశుద్ధ రక్తమును, జీవజలమును ధారగా పోసి నా పాప మన్నింపుల కోసము మరణించినందుకు నీకే వందనములు. యేసయ్యా, నీవు నా పాపములు మన్నిస్తూ ఉన్నావు. యేసయ్యా, నీవు నా శాపములు కొట్టివేశావు. యేసయ్యా, నీవు సైతాన బంధకాలను త్రించివేశావు. నీకే వందనములు, నీకే స్తోత్రములు, నీకే ఆరాధన. ప్రభువా, నువ్వే నా రక్షకుడవని, నా దేవుడవని, నా విమోచకుడని, నీవు తప్ప మరొక దేవుడు నాకు లేడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. గత కాలములో నేను చేసిన సకల పాపములను, దోషములను, అవినీతిని, చెడు అలవాటులను, శారీరక ఆసక్తులను, మందు తాగే అలవాటులను, ఇదిగో నీ పాదాల చెంద వదిలివేస్తున్నాను, విడిచిపెడుతున్నాను, నీకు మాట ఇస్తున్నాను. ఇక
ఇక మీదట ఎటువంటి పాపములను చేయకుండా నా శరీరాన్ని మనస్సును ఆత్మను నీకు స్వీకార్యమైన పరిశుద్ధ యాగబలిగా ఈ ఆరాధనలు నేను అర్పిస్తూ ఉన్నాను నా ఇంటిని నా కుటుంబాన్ని అమ్మ నాన్నలను భార్య భర్తలను పిల్లలను అన్న తమ్ముళ్ళను కోడ్పుట్టువులను బంధువులను నా గురువులను దేవుని సేవకులను కత్తోలిక సంఘమును నీ బంగారు చేతికి అర్పిస్తూ ఉన్నాను ప్రభువా నీ కరుణ నీ కృప నీ ప్రేమ నాపై కృమ్మరించి మమ్మలని ఈ వ్యసనము నుండి ఈ బాధల నుండి ఈ కన్నీటి నుండి ఈ బంధకాల నుండి పూర్తిగా విడిపించి నీ సొంత బిడ్డలుగా మమ్మల్ని మార్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్ 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 రెండు చేతులు పూర్తిగా పైకి లేపండి బిడ్డలారా మీరెక్కడ ఉన్న రెండు చేతులు పూర్తిగా పైకి లేపండి ఇంటిని కుటుంబ సభ్యులను ఈ వ్యసనములు కలిగి ఉన్న వారిని మీ కన్నీరు వేదనలు బాధలు అన్ని విధములైనటువంటి మందుమత్తుల వలన మందు వ్యాపారం వలన మందు వ్యవసాయం వలన మందు తాగే అలవాటు వలన నశించిపోయిన వీడిపోయిన నిర్మానుష్యమైపోయిన కుటుంబాలని అన్నిటినీ ప్రభు సన్నిధిలో పైకి లేపి ఆయన బంగార సన్నిధికి సమర్పించి ఒక మంచి నిర్ణయం తీసుకో ఇటువంటి కుటుంబాలు బాగుపడాలని ఆ భగ దేవుని కృప దేవుని కరుణ మంచు వలె వర్షం వలె పై ఆకాశము నుండి నీపై కృంభరించబడాలని రెండు చేతుల పైకి లేపి ఒక నిమిషం ప్రభు సన్నిధిలో అనుసుదించి ప్రార్థించు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా ఆయనకు సాక్షిగా జీవించిన నీ మాట ఇచ్చి చేతుల పైకి సుధించు హల్లెలూయా 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 సుధించు 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 హల్లెలూయా 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 సుధించు 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 బిడ్డలారా హల్లెలూయా 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 Hallelujah 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 మరొకసారి రెండు చేతులు గుండె మీద పెట్టి ప్రియులారా ఇంద్రియ నిగ్రహణ శక్తి కావాలి మనకు త్యాగ క్రియలు చేయాలి శరీరానికి అమిత సుఖం ఇవ్వవద్దు తిండిపోతుతనం ఉండరాదు అమిత సుఖం సుఖాసక్తులు శరీరానికి ఇవ్వవద్దు ఎక్కువగా గంటలు గంటలు మంచం మీద పడుకోవద్దు ఇవి అన్ని శరీరానికి సుఖాలు కలిగిస్తూ ఉన్నాయి కాబట్టి అవి అన్ని నిన్ను శారీరక ఆసక్తులకి లాక్కుండు పోతూ ఉన్నాయి త్యాగక్రియలు చేయాలి ఇంద్రియ నిగ్రహణ శక్తి కావాలి శరీరాన్ని ఎక్కువగా సుఖపెట్టవద్దు అవన్నీ
సైతాను నుండి లోక ఆసక్తుల నుండి వస్తూ ఉన్నాయి. క్రమశిక్షణ లేని జీవితం, డిసిప్లిన్ లేని జీవితం ఆసక్తులకి నడిపిస్తాయి. యెషయా, నీ ఆత్మ ద్వారా ఈ బుద్ధి నాకు నేర్పించండి. దేవా, నేను త్రించబడాలి, నేను విరగగొట్టబడాలి, నేను నలిగిపోవాలి, నాకు పాపము నుండి పాపాసక్తుల నుంచి విడుదల కావాలి, నాకు ఈ సుఖాలు వద్దు, నాకు ఈ ఆసక్తులు వద్దు, నా కుటుంబం బాగుపడాలని నీ ఆత్మకు తగిన ఆలయముగా నేను జీవించాలని నిర్ణయం తీసుకుందాం. ఈ పశ్చాత్తాప గానం నేను పాడుతుండగా ఒక్కసారి పాట పాడుతామని రెండుసార్లు ప్రార్థించినట్లే ఈ పాట మీకు పాపబోధం కలిగించాలని, ఈ పాట ద్వారా మీకు కన్ని నుండి కన్నీరు ధారధారగా ప్రవహించబడి మారు మనస్సు కలగాలని, ఆసక్తి నుండి విడుదల కలగాలని నేను ఈ పాట పాడుతుండగా నా తర్వాత భక్తితో గొంతెత్తి పాడండి, భక్తితో స్వరమెత్తి పాడండి, ప్రార్థనగా మార్చండి. దేవుని దీవెనల కోసం ఎదురు చూస్తూ మనం ఈ పాటను పాడుకుందాం. నేను త్రించబడాలి, నేను యేసుక్రీస్తు కోసం జీవించాలి. పరులకై పంచబడాలి, నేను త్రించబడాలి, పరులకై పంచబడాలి, త్రించబడిన రొట్టెగా జీవమివ్వాలి, మార్చుము నన్ను మలచుము నన్ను, మార్చుము నన్ను మలచుము నన్ను, నీ పరిశుద్ధ ఆత్మతో నింపుము నన్ను, శుద్ధ ఆత్మతో నింపుము నన్ను, నేను త్రించబడాలి, పరులకై పంచబడాలి, నేను త్రించబడాలి, పరులకై పంచబడాలి, త్రించబడిన రొట్టెగా జీవమివ్వాలి, త్రించబడిన రొట్టెగా జీవమివ్వాలి. యెషయా, మద్యపు అలవాటులతో ప్రభూ నేను ఎన్నాళ్ళు జీవించినయ్యా, నేను తినాలి, నేను సుఖపడాలి, నేను సంతోషించాలి, ఆనందించాలని స్వార్థపు ఆలోచనతో ఉన్నానయ్యా, శరీరాన్ని బాగా సుఖపెట్టానయ్యా, బానిసుడుగా మారాను, నన్ను విడిపించి నీ కుమారుడుగా కుమార్తెగా మార్చండి ప్రభువాని నేను నీవు సమర్పించుకుని ప్రార్థించు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా.
మద్యపు అలవాటుతో ప్రభు ఇన్నాళ్ళు జీవించి తిని మద్యపు అలవాటుతో ప్రభు ఇన్నాళ్ళు జీవించి తిని మద్యపు అలవాటుతో ప్రభు ఇన్నాళ్ళు సాగి తిని మద్యపు అలవాటుతో ప్రభు ఇన్నాళ్ళు సాగి తిని నిస్వార్థ జీవిగా ప్రభు నీ వలె జీవింపనిమ్ము నిస్వార్థ జీవిగా ప్రభు నీ వలె జీవింపనిమ్ము మార్చుము నన్ను మలచుము నన్ను మార్చుము నన్ను మలచుము నన్ను మార్చుము నన్ను మలచుము నన్ను మార్చుము నన్ను నీ పరిశుద్ధ ఆత్మతో నింపుము నన్ను నీ పరిశుద్ధ ఆత్మతో నింపుము నన్ను నేను త్రించబడాలి పరులకై పంచబడాలి నేను త్రించబడాలి పరులకై పంచబడాలి త్రించబడిన రొట్టెగా జీవమివ్వాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా శరీర వాంఛనలు శరీర ఆసక్తులు లౌకిక సుఖాలు కోరుకున్న ప్రతి ఒక్కడు ఆత్మకు ఆత్మ నియమాలకి అనుకూలంగా జీవించలేడు పరిశుద్ధాత్మ నీలో నివసించలేడు పరిశుద్ధత ఎప్పుడు నువ్వు పొందలేవు దేవుని ప్రసన్నత ఎప్పుడు నువ్వు అనుభవించలేవు బిడ్డా వదిలిపెట్టు వదిలిపెట్టు ఈ శారీరక సుఖములు వద్దు అని నిర్ణయం తీసుకుందాం ఆత్మ కోసం దాహమతో పాడదాం ప్రార్థిద్దాం శరీర వాంఛనలు ప్రభువా నాకు ఇక వద్దు నీ ఆత్మతో నేను జీవించా నాకు ఆ కృప కావాలయ్యా ప్రార్థించు శరీర వాంఛలతో ఇన్నాళ్ళు సాగి తిని శరీర వాంఛలతో ఇన్నాళ్ళు సాగి తిని శరీర వాంఛలతో ప్రభు ఇన్నాళ్ళు సాగి తిని శరీర వాంఛలతో ఇన్నాళ్ళు సాగి తిని నీ ఆత్మతు జీవింప ప్రభు నేటి నుండి వరమిమ్ము ప్రభు నేటి నుండి వరము నిమ్ము
మార్చుము నన్ను, మలచుము నన్ను, మార్చుము నన్ను, మలచుము నన్ను, మార్చుము నన్ను, మలచుము నన్ను, మార్చుము నన్ను, మలచుము నన్ను. నీ పరిశుద్ధ ఆత్మతో నింపుము నన్ను, నీ పరిశుద్ధ ఆత్మతో నింపుము నన్ను. నేను త్రించబడాలి, పరులకై పంచబడాలి, నేను త్రించబడాలి, పరులకై పంచబడాలి. త్రించబడిన రొట్టెగా జీవమివ్వాలి, త్రించబడిన రొట్టెగా జీవమివ్వాలి. ప్రియబడలారా, కన్నీరు మున్నీరుగా వినయముతోను వినమ్రతతోను ప్రభువుపై ఆధారపడి ఆయన నడిపింపు, ఆయన కృప, ఆయన కన్నికరము, ఆయన ఆశీర్వాదము కావాలని మోకరించి మనం దివ్య సప్రసాద ఆశీర్వాదం తీసుకుపోతూ ఉండగా ఈ ఆశీర్వాదం మందుల అలవాటున్న ప్రతి ఇంటి మీదకి రావాలని, మందుల అలవాటున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితం మీదకి రావాలని, మందు అలవాటున్న ప్రతి గురువుల మీదకి రావాలని, మందు అలవాటున్న ప్రతి సంఘం మీదకి రావాలని ఆత్మదేవుడు పశ్చాత్తాపం కలిగించాలని, మన సంఘం బాగుపడాలని, మన కుటుంబాలు బాగుపడాలని, మన బిడ్డలు బాగుపడాలని మనమే ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థిద్దాం. ఇతరుల కోసం కార్చే కన్నీరు ప్రభు సన్నిధిలో ఒక ఆన్నిమత్యముగా మారుతూ ఉంది బిడ్డలారా. ఇతరుల కోసం చేతులెత్తి మనం చేసే ప్రార్థన ప్రభు సన్నిధిలో విలువైనటువంటి ప్రార్థనగా మారుతుంది బిడ్డలారా. మోకరించి అప్రభు సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుంటూ ఆ తండ్రి దేవునికి, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవునికి మన విచారణను, మన విచారణ గురువులను, మన సంఘ పెద్దలను, మన తల్లిదండ్రులను, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని సమర్పించుకుంటూ ఈ చివరి ఆరాధన గానం పాడుతూ ఉండగా ఆ ప్రభుకు మహిమ చెల్లిస్తాం. ఆయన దీవెనల కోసం, ఆశీర్వాదం కోసం శరములు ఉంచి ప్రార్థిస్తాం బిడ్డలారా. ప్రేమింతు
నీరసించక సాగేదా నీవేను ధీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నీరసించక నివేను ధీరుగా నివేను ధీరుగా నివేను ధీరుగా పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చి తీరే అందులో మాధుర్యము నిండి ఉన్నది ప్రార్థించుదాం ఈ దివ్య ప్రసాదములు ఏం చేస్తున్న మా రక్షక మా విమోచకుడవైన యేసయ్య సుదీర్ఘమైన ఈ వాక్య పరిచర్యలో భాగస్థులై ఈ ఆరాధనలో పాల్గొంటూ నీ వాక్యాన్ని శ్రద్ధతో ఆలగించిన మీ సమక్షములను ఈ బిడ్డలను వారి కుటుంబాలను నీ చల్లిన చూపుతో చూడమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. నీ పరిశుద్ధ రక్తం వెలగానిచ్చి కొనుక్కున్న ప్రతి బిడ్డను నీవు ఆశీర్వదించిన ప్రతి కుటుంబాన్ని ప్రతి దంపతిని నీ బంగార చేతికి సమర్పిస్తున్నాను ప్రభువా. నీ సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థించిన ప్రతి ఒక్క బిడ్డ కన్నీరు నీవు తుడిచివేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఆసక్తుల వలన సైతాను బంధకం ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి ఈ ఆరాధన యోగ్యత ద్వారా విడుదల కలుగునుగాక. మందుల వలన శిథిలమైపోయిన నశించిపోయిన కుటుంబాలు నీ నామములో కట్టబడునుగాక. ఆత్మీయ జీవమైన నీ వాక్యము ఆలకించిన ప్రతి ఒక్క వ్యక్తి గుండెలో మనస్సులో పాపబోధం పశ్చాత్తాపము ఈ వాక్కు వలన కలుగునుగాక. ప్రభువా, ఈ ఆరాధనలో మేము ఎవరెవరి కోసం ప్రార్థించామో, ఎవరెవరి కోసం చేతులెత్తామో, ఎవరెవరి కోసం త్యాగక్రియలు అనుష్ఠించామో వారు ఎక్కడ ఉన్నా ఈ ఆరాధన యోగ్యత ద్వారా వారు దేవుని బిడ్డలుగా మారునుగాక. యేసయ్య, నీవు స్థాపించిన స్తంభం, నీవు స్థాపించిన కత్తోలిక స్త్రీ సభ పరిశుద్ధమైనటువంటి గురువులతో, పరిశుద్ధమైనటువంటి కన్యాస్త్రీలతో, పరిశుద్ధమైన సేవకులతో అభిషేకించబడునుగాక. సైతాను రాజ్యము, సైతాను బంధకాలు ఈ ఆరాధన ఆశీర్వాదములో కూలి పరువుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కచకపాడును గాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Hallelujah.
ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శనివారము ఈ పరిశుద్ధ బలిని అర్పించడానికి ఎంతో సంతోషముతో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చి ఉన్నారు. ఈరోజు ఈ పరిశుద్ధ ఆదరణ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాలు పస్సల జోసెఫ్ అండ్ జ్యోతి, ఫర్ ద బర్త్డే బ్లెస్సింగ్స్ అపాన్ జెన్నిఫర్ పస్సల ఆన్ హర్ 13th బర్త్డే. వి ప్రే ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ జినీలియా అండ్ జెన్నిఫర్ అండ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. రెండో కుటుంబము లూర్ద్ మేరీ అండ్ ఫ్యామిలీ, ఫర్ బర్త్డే బ్లెస్సింగ్స్ అపాన్ వట్టి దినేష్ అండ్ ఫర్ గుడ్ హెల్త్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ దీపక్, దివ్య అండ్ థ్యాంక్స్ గివింగ్ మాస్. మూడో కుటుంబం మేరీ మార్టీనా అండ్ ఫ్యామిలీ, ఫర్ ద స్పిరిచువల్ అండ్ గుడ్ హెల్త్ ఆఫ్ డాక్టర్ జేకబ్ మాథ్యూ, ఫిలిప్, నిషా, వరుణ్, ఏరన్, ఫ్యాబియోలా వర్గీస్ అండ్ ఫర్ ద గుడ్ హెల్త్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ ఫాదర్ బెన్నీ అండ్ ద టీమ్. నాలుగో కుటుంబం జి సుందర్, శాంతి అండ్ శ్వేత, ఆఫరింగ్ అస్ అ థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ద స్పాన్సర్షిప్. ఐదో కుటుంబం రేపుడి బాలస్వామి అండ్ జయమ్మ, ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ రేపుడి బాలస్వామి, మరియరాణి అండ్ రేవతి అండ్ ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. ప్రియులారా, ఈ ఐదు కుటుంబాలు ఈనాడు ఈ పరిశుద్ధ ఆదరణ కార్యక్రమాన్ని ఆన్లైన్లో స్పాన్సర్ చేసి ఉన్నారు. వారి ఉద్దేశములు, వారి తలంపుల కోసం ఈ బలిని మనం ప్రత్యేకంగా అర్పించబోతూ ఉన్నాం. అలాగే ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించి మన ప్రార్థన సాయం కోరిన వారు, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ గుడ్ హెల్త్ అండ్ ఫర్ ఆల్ ద స్పెషల్ ఇంటెన్షన్స్ టు ది ఇంటర్సెషన్ మదర్ మేరీ, ఆఫర్డ్ బై భాస్కర్ రెడ్డి, ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ కృష్ణవేణి అండ్ హీలింగ్ ఫ్రమ్ ఆల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అండ్ ఆర్థరైటిస్, ఆఫర్డ్ బై జేఏ దాసబాబు, ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ నాగమణి అండ్ శ్రీరాములు అండ్ ప్రొటెక్షన్ అండ్ సల్వేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఆఫర్డ్ బై మాధవి, ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ గాలి ఇన్నారెడ్డి అండ్ లిల్లీ మేరీ, ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ బోగా మరియా కరుణ కుమార్, ఆఫర్డ్ బై బోగా ఆరోగ్యం, ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ తల్లపల్లి భాగ్యం, ఆఫర్డ్ బై ఫ్యామిలీ మెంబర్స్, ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ సాది మేరీ, ఆఫర్డ్ బై ఫ్యామిలీ మెంబర్స్, ఫర్ ద గుడ్ హెల్త్ అండ్ బ్రైటర్ ఫ్యూచర్ ఆఫ్ బి ఆరోగ్య మేరీ, బి సంజయ్ థోమస్, ఎన్ విజయ్ క్రిస్టఫర్ అండ్ సోనియా క్రిస్టఫర్, బి సునీల మేరీ, బి సుదీప్ మాథ్యూ, బి రజీనా తులసి, బి అనూహ్య అండ్ అనన్య, ఎన్ విజయ్ క్రిస్టఫర్ టు డూ హిస్ పీజీ ఎగ్జామ్ వెల్, ఆఫర్డ్ బై బి ఆరోగ్య మేరీ అండ్ యానం. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఆఫర్డ్ బై టీ మధు అండ్ ఫ్యామిలీ, ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ ఎ చైల్డ్, ఆఫర్డ్ బై అల్లం సంపత్ రెడ్డి అండ్ సుప్రజ, డెలివరెన్స్ ఫ్రమ్ ఆల్ ద బౌండేజెస్ అండ్ కర్సెస్ అండ్ సెన్స్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్, ఆఫర్డ్ బై కె ప్రశాంత్ రాయప్ప అండ్ ఫ్యామిలీ, ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ కురిది పావని, ఆఫర్డ్ బై ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ద కంప్లీట్ హీలింగ్, ఆఫర్డ్ బై సుశీల అండ్ ఫ్యామిలీ, ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఆఫర్డ్ బై వినయ్, ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ అవినాష్ అండ్ టు గెట్ నార్మల్ రిపోర్ట్, ఆఫర్డ్ బై శైలజ అండ్ ఫ్యామిలీ, ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ గుడ్ హెల్త్ ఆఫ్ ఫాదర్ బెన్నీ అండ్ ద టీమ్, ఆఫర్డ్ బై సిహెచ్ శాంతమ్మ, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ద ఫేవర్స్ రిసీవ్డ్ బై పెద్ద శైల, శౌర్యులు, విశాఖపట్నం, ఆఫర్డ్ బై రమణ దోరా సంపూర్ణ అండ్ ఫ్యామిలీ, ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ రూపేష్, ఆఫర్డ్ బై వెల్విష, ఫర్ ద స్పెషల్ ఇంటెన్షన్స్ త్రూ ద ఇంటర్సెషన్ ఆఫ్ మదర్ మేరీ, ఆఫర్డ్ బై లావణ్య అండ్ ఫ్యామిలీ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలన్నిటినీ మనము కానుకగా అర్పిస్తున్నాం. అలాగే వేలాది మంది ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్నారు.
మీ అందరి తలంపులు మీ ఉద్దేశ లక్ష్యాలను పరిశుద్ధ బలిలో భక్తితో రెండు చేతుల జోడించి ఆ భగవంతుని బంగార చేతికి సమర్పించుకుందాం. దీవెనల కోసం ఆశీర్వాదం కోసము మనము భక్తితో ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మా నామమున ఆమేన్. మననాథుడైన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియులారా, మనం వాక్యములు ఆలకించినట్లుగా ఏమైనా మందుమత్తుల అలవాటులకి తాగుడు వ్యసనానికి మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మన సంఘం కానీ సంఘ పెద్దలు కానీ మన యువతి యువకులు కానీ పడిపోయితే వారందరి పాపక్షమాపణము ఈ పరిశుద్ధ బలిభోజులో కోరుకుందాం. మారు మనస్సు కావాలని ప్రార్థిద్దాం. దైవభక్తి దైవభయం కలగాలని ఆ భగవంతుని కరుణాకృప కోసము మన పాపాలు ఒప్పుకుందాం. ఈ పరిశుద్ధ బలిభోజ యోగ్యత ద్వారా వారిలో పరివర్తనం కలగాలని, కొత్త సృష్టిగా మారాలని, కుటుంబాలు నూతనీకరించబడాలని వినయముతో సాగిలపడి ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుని మనందరిపై దయ చూపి మన పాపములు దోషములను మన్నించి మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. తండ్రి దేవా, మాపై దయ చూపండి. తండ్రి దేవా, మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా, మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా, మాపై దయ చూపండి. పరిశుద్ధాత్మ దేవా, మాపై దయ చూపండి. పరిశుద్ధాత్మ దేవా, మాపై దయ చూపండి. ప్రార్థించుదము. కనికరమునకు నిలయమైన ఓ సర్వేశ్వర, పాప మార్గములో పడి ఉన్నవారు సత్య సన్మార్గములు ప్రవేశించినట్లు మీరెల్లప్పుడూ వారికి నిత్య జ్యోతిని ప్రసాదింపచేయుచ్చు ఉన్నారు. మీ క్రైస్తవ జనమంతయు తాగుడు వ్యసనాల నుండి, ఇతర శారీరక ఆసక్తుల నుండి నీ ఆత్మకు విరుద్ధమైన పద్ధతులను విసర్జించి నీకు అనుకూలమైన సత్య వెలుగులో మాత్రమే జీవింప మీ కృపను వారికి ప్రసాదించండి. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచు ఉన్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు గారు గలతీలకు వ్రాసిన లేక 5వ అధ్యాయము పవిత్ర వచనములు 16-21 వరకు. నేను చెప్పున్నది ఏమనా, మీరు ఆత్మయందు జీవింపుడు, శారీరక వాంఛలను తృప్తిపరచుటకు యత్నింపకుడు. ఏలైనా శరీరము కోరునది ఆత్మ కోరు దానికి విరుద్ధముగా ఉండును. ఆత్మ కోరునది శరీరమును కోరు దానికి విరుద్ధముగా ఉండును. ఈ రెండిటికి బద్ధ వైరము. అందువలన మీరు చేయగోరు దానిని చేయలేకున్నారు. కానీ ఆత్మయే మిమ్ము నడిపినచో మీరు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమే, అవి ఏవనా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు, వినోదములు మొదలగున్నవి. పూర్వము వలె ఇప్పుడును నేను మిమ్ము హెచ్చరించుచున్నాను, ఇట్టి పనులు చేయువారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా.
ఏలిన వారు మీతోనూ ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక లూకా సువార్త 21వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 34 నుంచి 36 వరకు తుచ్చ విషయాసక్తులతోనూ త్రాగుడుతోనూ చీకుచిందులతోనూ మీరు మందమత్తులుగాక అప్రమత్తులై ఉండుడు లేనిచో ఆ దినము అకస్మాత్తుగా ఉచ్చువలే వచ్చిపొడును. ఏలైనా ఆ దినము భూలోక నివాసులందరిపైకి వచ్చును. మీరు రానున్న సంకటన నుండి రక్షింపబడుటకును మనుషు కుమారుని సమక్షమున నిలువబడుటకును కావలసిన శక్తిని పొందుటకును ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడును గాక. ఆమేన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇది అర్పణ సమయము. పరిశుద్ధ బలి భోజనం పెట్టించిన వారు, ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్న వారు, మరి ముఖ్యంగా ఈనాటి స్పాన్సర్స్, మీ విన్నపాలన్నింటినీ కూడా ఈ బలిలో కానుకగా అర్పించి గాయక బృందం అర్పణ గానం పాడుతుండగా భక్తితో ఈ అర్పణలో పాల్గొనండి. ఏమివ్వగలను యేసయ్యా, ఏమిలేదే ప్రభు నాదంటూ. నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నీ జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమిలేదే ప్రభు నాదంటూ. తల్లి గర్భములో నీవున్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే. తల్లి గర్భములో నీవున్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే. ముకురంద్రములో ప్రాణవాయువుది జీవమునిచ్చిన తండ్రి నీవే. ముకురంద్రములో ప్రాణవాయువుది జీవమునిచ్చిన తండ్రి నీవే. వందనము 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 ప్రభు వందనము. సహోదరి సహోదరులారా, మనము అర్పించే బలి సర్వశక్తి గల పెదైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ప్రియులారా, రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసిన పసలా జోసఫ్ అని జ్యోతి కుటుంబాన్ని, బర్త్ జరుపుకున్నటువంటి బిడ్డని, అలాగే లూర్దు మేరీ అండ్ ఫ్యామిలీని, మేరీ మార్టీనా అండ్ ఫ్యామిలీని, జీ సుందర్, శాంతి అండ్ శ్వేత కుటుంబాన్ని, రేపుడి బాలస్వామి అండ్ జయమ్మ కుటుంబాన్ని ఈ పరిశుద్ధ బలిలో ప్రభు సన్నిధిలో కానుకగా అర్పించి ఏ ఉద్దేశం నెరవేరాలని, ఏ కార్యము సాధించాలని ఈ సువార్త పరిచర్యల వారు భాగస్థులై ఉన్నారో, ఆ ఉద్దేశ లక్ష అన్నింటినీ కూడా ఈ బలిపీఠంలో కానుకగా అర్పించి వారి కోసం ప్రార్థిస్తాం బిడ్డలారా.
అలాగే ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన కుటుంబాలు ఉన్నారు. ఈ పరిశుద్ధ బలిపూజ యోగ్యత ద్వారా వారు ఎక్కడ ఉన్న వారి కుటుంబాలలో వారి ప్రార్థన జరుగునట్లుగాను, వారి ఉద్దేశం సాధించినట్లుగాను, దేవునికి సాక్షిగా జీవించినట్లుగాను మనం ప్రార్థిద్దాం. అలాగే ఆన్లైన్లో బిడ్డలారా, మీరు వేలాది మంది ఈ వాక్యం వింటూ ఉన్నారు, ఆరాధనలో పాల్గొంటున్నారు, పరిశుద్ధ బలిపూజ అర్పిస్తూ ఉన్నారు. మనము కలిసి మందు తాగే వ్యసనములు పడిపోయే వారి విడుదల కోసం ప్రార్థిద్దాం. అటువంటి అలవాట్లను కుటుంబాలను దేవుడు కట్టాలని ప్రార్థిద్దాం. చెడు అలవాట్లకు పడిపోయిన యువతి యువకులను దేవుడు మంచి దారికి తీసుకురావాలని ప్రార్థిద్దాం. ఆరోగ్యం పాడైపోయే బిడ్డలకి దేవుడు మంచి ఆరోగ్యం చేకూర్చాలని ప్రార్థిద్దాం. మందు తాగే రకరకాల లిక్కర్ తాగే అలవాట్లకు పడిపోయినటువంటి గురువులను, దేవుని సేవకులను, మఠకన్యలను దేవునికి అర్పిద్దాం. సంఘం నూతనీకరించబడాలని ఉదార మనస్సు కలిగి ప్రార్థిద్దాం. విధవులు, విధవరాలు, అనాథ శిశువుల కోసం ప్రార్థిద్దాం. ఈ బలి అందరికీ దీవెనగా మారాలని, దేవునికి స్వీకార్యమైన బలిగా మారాలని, దేవుని ప్రసన్నత మీరందరి పొందుకోవాలని మీ ప్రార్థన సాయం కోరిన ప్రతి ఒక్కరిని కూడా స్థలించుకుంటూ ఈ మా ప్రార్థనలు మనాథుడైన యేసుక్రీస్తు అది పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండును గాక, మీ మనసులను, మీ ప్రార్థనలను, మీ విన్నపాలన్నిటినీ ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభు దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా రక్షణ యేసు క్రీస్తు మానవుల తప్పిదమ్ముల నుండి ఎడజాలని ఒక కన్యక ద్వారా ఉద్భవించి చిత్తగించను. ఆయన శిలువ వేదన నుండి మమ్మల్ని నిత్య మరణము నుండి విడుదల చేసును. ఆయన శిలువ పాటల మరణ ఉద్ధానము ద్వారా ఆయన బిడ్డలైన మమ్మల్ని పాపము నుండి, శాపము నుండి, సైతాన బంధకాల నుండి విడిపించును. ఆ కారణమున దూతలతో, నది దూతలతో, భద్రాసులతో ఏకమై నిరంతరము నీకు స్తుతి గానము చేయుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేం చేయువాడు ధన్యుడు, మహోన్నతమున హోసాన. ప్రియబిడ్డలారా, పరిశుద్ధ ఆత్మ ప్రభావం కోసం మనం ప్రార్థిస్తున్నాం. ఈ ఆత్మయే పాపబోధం కలిగించు ఆత్మ, ఈ ఆత్మయే పశ్చాత్తాపం కలిగించు ఆత్మ, ఈ ఆత్మయే మనల్ని నూతనీకరించు ఆత్మ. భక్తితోనూ ఆత్మ ప్రభావం కోసం ప్రార్థన చేయండి. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంత మేము శోధించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సమక్షమునకు తెచ్చి ఉన్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర
రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పమో నందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరీ. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము. విధముగని భోజనానందరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరణవచ్చు వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమకును మోకరించి ఈ శనివారం ఈ పరిశుద్ధ బలిని అర్పించడానికి మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలివారిగా మమ్ము అన్ని శారీరక వ్యసనాల నుండి త్రాగుడు అలవాట్ల నుండి శారీరక ఆసక్తిని విడుదల పొంది నీకు సాక్షిగా జీవించు కృప అందరికీ అనుగ్రహించమని ప్రతి మాలకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్స్ జగద్గురువును, తుమ్మా బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యులను, నీ సేవకులు సేవకులందరినీ అన్ని విధమైన త్రాగుడు వ్యవస్థల నుంచి విడిపించి, మత్తు మందుల అలవాటు నుంచి విడిపించి, శరీర మనస్సు ఆత్మలతో కూడిన పరిశుద్ధతలోను బ్రహ్మచారిగాను జీవించు గొప్ప
ఆత్మ కృపను వారిపై క్రమరించమని బతిమాలకొనుచున్నాం. ఉత్థాన మగదమును అన్నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమ చనిపోయిన వారందరినీ నీ నిత్య సన్నిధికి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం. కరోనా మహమ్మారి వలన చనిపోయిన లక్షలాది మంది ఆత్మవిశ్రాంతి కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువా. కరోనా వచ్చి చనిపోయిన వారిని ఒక్కసారి చూడటానికి అవకాశం లేక, వారి శరీరాన్ని భూస్థావదం చేయటానికి కూడా అవకాశం లేక, చనిపోయిన ఆ శవాన్ని డెడ్ బాడీని ఒక్కసారి హత్తుకుని ఏడ్చే అవకాశం లేకుండా బాధలతో కన్నీటితో మిగిలిపోయిన కుటుంబ సభ్యుల ఓదార్పుల కోసం మేము ప్రార్థిస్తున్నాను ప్రభువా. మా కుటుంబాలని మరణించిన తల్లిదండ్రుల పూర్వీక ఆత్మవిశ్రాంతి కోసం ప్రార్థిస్తున్నా. మరణించి వారి పాపముల వలన ఉద్రిక్త స్థలంలో పీడింపబడుతున్న ఆత్మలని అక్కడి నుంచి విడిపించి నీ అక్షయ సౌభాగ్యమునకు వారసులుగా చేయండి ప్రభువా. మరి ముఖ్యంగా ఈనాడు పరిశుద్ధ బలి భోజనం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాల ప్రార్థనలన్నిటినీ మీ సన్నిధికి సమర్పిస్తున్నాము. పసల జోసఫ్ అండ్ జ్యోతి కుటుంబాన్ని, లూర్దు మేరీ అనే కుటుంబాన్ని, మేరీ మార్టీన కుటుంబాన్ని, జీ సుందర్ శాంతి అనే శ్వేత కుటుంబాన్ని, రేపుడి బాలస్వామి అనే జయమ్మ కుటుంబాన్ని ఈ బలిలో మేము స్మరించుకుంటూ వారి కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి ఉదార మనస్సును తగినట్లుగా ఏడు రెట్ల దీవెలను వారిపై కృంభరించమని ప్రార్థిస్తున్నాం. ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మా ప్రార్థన సాయం కోరిన వారిని, అలాగే ఎంతో మంది మా కోసం ప్రార్థిస్తూ ఉన్నారు, వారందరి కోసమే ప్రార్థిస్తున్నాం. 200 మంది మా ప్రార్థన గ్రూపులో చేరి ఏడతగగా ప్రార్థన చేస్తూ ఉండగా వారిని వారి కుటుంబాలను కాచి కాపాడి సంరక్షించమని, వారు చేసిన ప్రార్థన ధూపంబలి మీ సన్నిధికి చేరినట్లుగా మేము ప్రార్థిస్తున్నాను ప్రభువ. మా అందరిపై దయచూపి దేవిని తన్య తల్లిగా మరియు మాతోనూ, ఆమె భర్త ఇప్పుడు జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు మా మేము కూడా మీ సన్నిధికి చేరి మీతో కలిసి నిత్య ఆనందం అనుభవించదుమగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పరిశుద్ధాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. భగవంతుని తండ్రి అని పిలిచే భాగ్యము యేసు క్రీస్తు మనకు ప్రసాదించి ఉన్నారు. ఆత్మలు ఏకీభవించి చిత్తుల వైకి లేపి ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదివము. మీ దయానుగ్రహం వలన మీ బిడ్డలైన మమ్మల్ని ఈ బలిలో పాల్గొంటున్న వారిని మందు తాగే వ్యసనము నుండి, లిక్కర్ ఆసక్తుల నుండి, శారీరకమైనటువంటి ఆసక్తుల నుండి యేసు క్రీస్తు నామములో వారికి విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. దేవుని సేవలు అంకితం చేయబడిన గురువులు, సేవకులు, సేవకురాలు
యేసు రక్తములో కడుగబడి అన్ని విధమైన లౌకిక ఆసక్తుల నుండి విడుదల పొందుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఇంటిని యేసు రక్తముతో కడిగి వాక్కువలన్న ప్రతి ఇంటిని మందు తాగే పాప శాపముల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. యువతి యువకులు యేసు పరిశుద్ధమైన ఆత్మాగ్నిలో అన్ని విధములైనటువంటి లౌకిక శారీరక ఆసక్తులు పాప బంధకాల నుండి ఆత్మగిలో కాల్చివేయబడి విడుదల కలుగురుగా కాని ప్రార్థిస్తున్నాం. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే కోసుకొచ్చున్నాను అని మీ అపోస్తలుడు వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను మా బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును వారి పెట్టించిన పరిశుద్ధ బలిభోజను వారు పాల్గొంటున్నటువంటి ఆద్యంత కార్యక్రమాల కటాక్షము మీ చిత్త ప్రకారం వీరందరికీ వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసు క్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ మీ కుటుంబాలతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి, ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో మధ్య ఆసక్తితోనూ తాగుడు వ్యసనాలతోనూ జీవించవద్దు అని అప్రమత్తులై జాగరూకులై ఉండమని మనని ఆదేశించిన క్రీస్తు ప్రభు, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కాని నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసు క్రీస్తు శరీరక్తములు మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. మధురం మధురం మన ప్రభుని విందో, మనకై ఏతించిన పరమ విందో. మధురం మధురం మన ప్రభుని విందో, మనకై ఏతించిన పరమ విందో. మనసార పొందుము ఆత్మానందపు విందు, మనసార పొందుము ఆత్మానందపు విందు. మానవాళిని ఐక్యము చేసి నిత్యానందపు విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకై ఏతించిన పరమ విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకై ఏతించిన పరమ విందు. ఐదు వేల మందికి పంచిన అద్భుత విందు, అప్పద్రాక్ష రసముల అర్పణ విందు. ఐదు వేల మందికి పంచిన అద్భుత విందు, అప్పద్రాక్ష రసముల అర్పణ విందు. అనురాగాన్ని పంచి అమర ప్రేమ విందు, అనురాగాన్ని పంచి అమర ప్రేమ విందు. ఆత్మను పంపే అపురూప విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకై ఏతించిన పరమ విందు.
మధురం మధురం మన ప్రభుని విందు మనకై ఏతించిన పరమ విందు ప్రార్థించుదము. యెషయా నీ కలువరి యాగబలిని స్మరించుకుంటూ మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము మీకు స్వీకార్యమగునుగాక. మీ పరిశుద్ధమైన వాక్కు ద్వారాను శరీర రక్తముల ద్వారాను నీ ఆత్మ ప్రసన్న ద్వారాను ఈనాడు ఈ బలిని స్పాన్సర్ చేసిన కుటుంబాలను పూజ పెట్టించిన కుటుంబాలను మా ప్రార్థన సాయం కోరినటువంటి వారిని దీవించి ఆశీర్వదించండి. వారి ప్రార్థనలు మీ దివ్య సన్నిధికి చేరునుగాక అని ప్రార్థిస్తున్నాం. త్రాగుడు వ్యసనాల నుండి మత్తు మందుల ఆసక్తుల నుండి మీ బిడ్డల్ని పూర్తిగా విడిపించి ఆత్మయందు పరిశుద్ధత యందు నిర్మలత్వం నడిపించండి. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఏలిన వారి మీతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని మీ కుటుంబాలను సదా దీవించి కాచి కాబాడి పవిత్రత యందు నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తు సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఆన్లైన్లో స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాలకి మీ ఒక్కొక్కరికి థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సువార్త పరిచర్యలో మీరు చెల్లించినటువంటి ఈ కానుకలు అనేక కుటుంబాలకి రక్షణగా, అనేక మంది బిడ్డలకి విడుదలగా దేవుడు మార్చాడు చేస్తాడు. మీకు స్పెషలీ డివైన్ మర్సీ సెంటర్ తరపున, బెన్నెఫర్ తరపున థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను. మనమందరం కలిసి దేవుని రాజ్యమును మనం నిర్మిస్తూ ఉన్నాము, కడుతూ ఉన్నాం బిడ్డలారా. అలాగే ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ని ఆగిపోకుండా కొనసాగించటానికి మేము ఎదుర్కొన్నటువంటి ఖర్చులు ప్రిబిళ్ళారా స్పాన్సర్ చేయటానికి మీరు ముందుకు వస్తే మీకు ప్రతిరోజు ఈ యొక్క పరిశుద్ధ వాక్య పరిచర్యను, పరిశుద్ధ బలి భోజను మేము అందిస్తూ ఉంటాం ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఆన్లైన్లో. ప్రిబిళ్ళారా, మీకు దేవుడిచ్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దీవెనలు, మీకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదములు, మీ సిరి సంపదల నుండి దశమ భాగం 1/10 కేవలం 5,000 రూపాయలు మీరు ఈ ఆన్లైన్ నంబర్లో మీరు సంపాదించి మీరు కానుకగా చెల్లించండి. గమనించండి, మీరు ఇచ్చినటువంటి చిన్న కానుకల ద్వారా లోకవ్యాప్తంగా ఒక్కరోజే పడలారా దాదాపు 2,500-3,000 మంది ఒక్కరోజు ఈ వాక్యం వింటూ ఉంటారు. ఎంతో గొప్ప దేవుని సేవ మనం చేస్తూ ఉన్నాం. అందువలన స్పాన్సర్స్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే చివరిగా గమనించండి, 200 మంది మాతో కలిసి మా టీంలో చేరి ప్రతిరోజు లోకవ్యాప్తంగా ఇండస్ట్రీ మధ్యస్థ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏలూరు మేత్రాశ్రమంలో ఒక దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యము బలంగా గట్టిగా బోధించే ఒక ధ్యాన వడక మందిరం పైకి రావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ 200 మందితో కలిసి మీరు కూడా 1 గంట అయినా 2 గంటలైనా మీకు దేవుడిచ్చిన సమయంలో కాసేపు దేవుని కోసం, దేవుని బిడ్డల కోసం ప్రార్థన చేయాలని ఆత్మ ప్రేరణ మీకుంటే మమ్మల్ని సంబంధించండి. సిస్టర్ బాను యొక్క నాయకత్వంలో మీరు కూడా నడిపించబడతారు. మనం కలిసి దేవుని యొక్క సువార్త పరిచయ భాగస్థులుగా మారుతాం. దేవుడు మీ అందరిని కూడా దీవించునుగాక. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే అండ్ గాడ్ అబండెంట్లీ బ్లెస్ యూ. స్తోత్రముతో యేసుని ప్రతి క్షణం స్తుతించుదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతి క్షణం స్తుతించుదము. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభు. ఆశ్చర్యకరుడు
ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభు కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము ఎంతో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందును ఎంతో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందును పాడెదము స్తుతించెదము గోడలు కూల్చెదము పాడెదము స్తుతించెదము గోడలు కూల్చెదము Hallelujah, 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 Hallelujah. Kruthagnyata stotramuto, Yesuni pratikshenam stutinchedamu. Kruthagnyata stotramuto.